గత ఏడాది కాలంగా కరోనా పాండమిక్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొట్టమొదటిసారి నుంచి ఎప్పుడైతే కరోనా కేసెస్ డిటెక్ట్ అవడం మొదలుపెట్టాయో అప్పటి నుండి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే వస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా మెరుగని చెప్పొచ్చు. అయితే సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది అన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్రమత్తంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, ఇలాంటి విషయాలను నేను నాతో మాట్లాడాలనుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్, హోప్ యు ఆర్ స్టేయింగ్ సేఫ్. లాస్ట్ 8 మంత్స్ వి ఆర్ సేఫ్. బిఫోర్ ఐ స్టార్ట్ ది ఇంటర్వ్యూ, నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు. అండ్ మీరు తెలుసు, మీకు తెలుసు అప్పటికి, ఇంకా ఇప్పుడన్నా కొంచెం మనకు ఒక అవేర్నెస్ ఉంది, ఓకే దీనికి ఇది మెడిసిన్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇలా ఉన్నాయి. బట్ అప్పట్లో నోబడీ నోస్ ఎనీథింగ్, దే వాస్ లాట్ ఆఫ్ ప్యానిక్ అండ్ ఫియర్. ఎంత మీరు అంటే పీపుల్ని సేవ్ చేయాలి అన్న ఇది ఉన్నా కూడా లోపల యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ ఆల్సో విల్ బీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఫియర్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, వైఫ్ అందరూ ఉంటారు. సో వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ అండి ఇనీషియల్ డేస్లో వెన్ నోబడీ న్యూ ఎనీథింగ్ అబౌట్ కరోనా? గత 8 నెలల నుంచి వివిధ సందర్భాల్లో మీడియాని అడ్రస్ చేయటము, అట్లే ప్రజలకి అడ్వైజరీ ఇవ్వటము యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్గా. సో ఎప్పుడు కూడా ఇలాంటి ఇంత పర్సనల్ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఫేస్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైం ఇలాంటిది మీరు అడిగారు. గత 8 నెలల ప్రయాణం, ఎస్పెషల్లీ ఫస్ట్ కేసు మన రాష్ట్రంలో మార్చి 2కి డిటెక్ట్ అయ్యేది. ఎవరైతే కురవాడ బెంగళూరు నుంచి మన హైదరాబాద్ వచ్చిన తర్వాత అతన్ని మనం ఫస్ట్ కేసు కోవిడ్19గా తెలంగాణ రాష్ట్రంలో మనం ఐడెంటిఫై చేసుకుంటుంది. సిన్స్ దెన్ ఆల్మోస్ట్ 8 నెలల ప్రయాణం చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రయాణం అని చెప్పవచ్చు. బట్ పర్సనల్గా చూసుకుంటే ఇది చాలా బాధాకరమైన ప్రయాణం కూడా, ఈ 8 నెలలు సంవత్సరం ప్రయాణం. అండ్ ఎస్పెషల్లీ మన ప్రజారోగ్య వ్యవస్థలో పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మేము నార్మల్గా ఎండి కమ్యూనిటీ మెడిసిన్ కానివ్వండి, ఎండి పబ్లిక్ హెల్త్ కానివ్వండి, లేకపోతే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేసిన వాళ్ళు ఉంటారు. ఫార్చునేట్లీ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఒక పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఉండటం అనేది ఒక విధంగా పర్సనల్గా నేను చాలా ఇదిగా ఫీల్ అవుతాను. సో ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైము మనకి వుహాన్లో ఏదైతే కోవిడ్19 కేసు డిటెక్ట్ అయినాయో డిసెంబర్ 31కి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయటము, అదే టైంలో నేను యుఎస్లో ఉండటం జరిగింది మా క్లాస్ రియూనియన్కి సంబంధించి. సో మళ్ళీ జనవరి 2కి నేను రావడం జరిగింది ఇండియాకు వచ్చేసేసి. అప్పటి నుంచి కూడా ఇవే ఆలోచనలు వెళ్తూ ఉన్నాయి, ఇది కొత్త వైరస్, ప్రపంచానికి కొత్త వైరస్, శాస్త్రజ్ఞులకు కొత్త వైరస్, ఇది కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందినా కానీ ఇది డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది అండ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ఆలోచనతోనే మనం ఒకసారి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈవెన్ అప్పటికే మన ఎయిర్పోర్ట్స్లో ఆల్రెడీ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది, అడ్వైజరీ ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అందరినీ స్క్రీన్ చేయడము ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఈవెన్ జనవరి 2 ఆర్ ఫిబ్రవరి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ స్టేట్ ప్రిపేర్నెస్లో. మేబీ కేరళ రాష్ట్రంలో కేసెస్ ఫస్ట్ కింద రిపోర్ట్ అయిన తర్వాత అయినా కూడా, బట్ ప్రిపేర్నెస్ సంబంధించి తెలంగాణ రాష్ట్రము అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అనుకోండి, అప్పటి నుంచే మేము ప్రిపేర్నెస్ స్టార్ట్ అయ్యాం ఒక్కసారి. సో తర్వాత ఇది ఇప్పటి నుంచి 8 నెలలు మనం ఈ జర్నీని తీసుకుంటే మా ఆఫీస్లో ఆ టైంలో ఎంటైర్ లాక్డౌన్ పీరియడ్లో ఎన్నో రాత్రులు ఇక్కడే పండుకోవడం జరిగింది మా సిబ్బందితో కలిసేసి. తినటము అన్నీ కూడా ఇక్కడే, అండ్ ఇంటికి రేరుగా వెళ్ళటము లాక్డౌన్ పీరియడ్లో వచ్చేసేసి. కేసెస్ కూడా మనకి మార్చి 2 నుంచి స్టార్ట్ అయిన తర్వాత మార్చి మొత్తం కూడా మనకి మొత్తం చూసినా సరే ఒక 18-20 కేసెస్ కంటే మనకి ఎక్కువ నమోదలేదు. బట్ ఒకసారి మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి కేసెస్ అప్రతిహితంగా పెరగడం జరిగింది. సో ప్రజల్లో 2 రకాలు, ఒకటి ప్రజల్ని ఈ వైరస్కి ఎదుర్కోవడానికి వాళ్ళని ప్రిపేర్ చేయటం, సమాయత్తం చేయటం, అదొకటి ప్రభుత్వం మీద భుజస్కంధాల మీద ఉన్నది. రెండోది వచ్చేసి మనం మన హాస్పిటల్ని ప్రిపేర్నెస్ చేసుకోవటం, మన వైద్య సిబ్బందిని ఎస్పెషల్లీ, ఎందుకంటే అది కొత్త వైరస్, ఓకే అది వస్తే ప్రాణం పోతుంది అనేది ఒక భయం ఉండేది, ఆదుర్ద ఉండేది.
వచ్చిన వాళ్ళని మనం స్టిగ్మటైజ్ చేసేసి దూరంగా ఉంచేసి ఈవెన్ మన కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికైనా వస్తే వాళ్ళని కలవకపోవటం, వాళ్ళతో మాట్లాడకపోవటం, వాళ్ళని దూరంగా పెట్టడం, అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఒక 2 డికేడ్స్ బ్యాక్ మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ మళ్ళీ మన ప్రపంచం కానివ్వండి, మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి ఫేస్ చేయడం జరిగింది. సో ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో నాకున్న ఒక 30 మంది 40 మంది పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ పెట్టుకొని ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ని ప్లాన్ చేసుకుంటూ మా పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మనం ప్రిపేర్నెస్ని ముందు చేసుకుంటూ ప్రజల్ని ఎలా సమాయత్తపరచాలి, అట్లే మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ని చూసుకోవాలి, అదే టైంలో మాకున్న సిబ్బందులు కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని లీడ్ చేయడమే కాకుండా కింద ఉన్న ఫ్రంట్లైన్ వర్కర్స్ని కూడా మనం ఏదైతే ప్లాన్ చేసామో అది రియల్ సెన్స్లో ఎగ్జిక్యూట్ చేసేటట్టు చూసుకోవటం, ఆ ప్రాసెస్లో మా వాళ్ళు కూడా ఈ వ్యాధి బారిన పట్టము చాలా బాగా జరిగింది. గత 8 నెలల్లో చూసుకుంటే మొత్తం ఉన్న 40 సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో నాకు తెలిసి 38 మంది సిబ్బంది వ్యాధి బారిన పడ్డారు. సో వాళ్ళు మార్నింగ్ నాకు వచ్చి చెప్పేది, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి సార్ బై సీ టుమారో అని చెప్పేది, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ చేసి సార్ నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పేది. సో అలాంటి పరిస్థితులు టచ్ వుడ్ 8 మంత్స్ అవుతుంది ఇంతవరకు. సో ఇంత క్లోజ్గా మూవ్ అయినా సరే థ్యాంక్ గాడ్ దట్ ఐ హావ్ నాట్ బీన్ ఇన్ఫెక్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఐ'మ్ వెరీ క్యూరియస్ టు నో అండ్ హౌ కమ్ యూఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్. అంటే మీరు ఇప్పుడు అందరికీ చెప్పటం వేరండి, మీరు ఇప్పుడు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ అండ్ శానిటైజేషన్. ఇది జనరల్ పీపుల్ ఫాలో అవ్వటం వేరు. మీరు ఆన్ అ డే టు డే బేసిస్ రెగ్యులర్గా హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నారు, డిపార్ట్మెంటల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, రెగ్యులర్గా సీఎం గారి మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్కి వెళ్ళాల్సి రావస్తుంది, లైక్ ఇంతమంది గుంపులు గుంపుల మధ్య తిరగాలి. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఐ జస్ట్ వాంట్ టు నో హౌ. ఐ'మ్ లిటిల్ క్యూరియస్. అంటే యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా ప్రజలకి మనం చెప్పడం ఒకటి ఏంటి, ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ ప్రివెంటివ్ మెజర్స్ని వాళ్ళని వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకోమని నేను ప్రతిసారి పదే పదే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే. ఒకటి, సో ఒకసారి ప్రజల్ని నేను వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకున్నప్పుడు ఫస్ట్ దీన్ని ఆచరించి చూపెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రజలతో. ఓకే, నేను దాన్ని నా జీవన విధానంలో భాగం చేసుకున్నాను. అది నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం అనుకోండి, లేదా 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం అనుకోండి, తరచూ చేతులను శానిటైజ్ కానీ శుభ్రం కానీ చేసుకోవటం అనుకోండి, గుంపులకి సమూహాలకి మనం దూరంగా ఉంటాం. సో ఇవి మనం ప్రాక్టికల్గా ఆచరించి చూపెట్టినప్పుడే, ఇప్పుడు ఇంతకుముందు నేను చిన్న రూమ్లో పనిచేసేవాడిని, ఒకసారి ఇది స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక పెద్ద రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను. సో మినిమం నేను మాట్లాడే వాళ్ళకి ఒక 6 ఫీట్ డిస్టెన్స్ ఉండేట్లు నేను చూసుకునేవాడిని. సో ఇదే విషయాల్ని మనం అడ్వకేట్ చేస్తుండేవాళ్ళం పైనున్న మా గవర్నమెంట్ ఆఫీస్లో, స్టార్టింగ్ ఫ్రమ్ మా హెచ్ఓడిస్ దగ్గర నుంచి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ వారి వరకు కూడా. సో దీన్ని మనం ఇన్కల్క్యులేట్ చేసాం, అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత ఓకే, ఎవరైనా సరే కోవిడ్కి ముందులాగానే మన జీవితాలు ఉంటాయి అనుకుంటే అది ఒక పొరపాటు, అది ఒక అపోహ. ఓకే, తప్పనిసరి ఏదైతే ఇవి మంచి అలవాట్లని అది ఆరోగ్యరీత్యా అనుకోండి, లేకపోతే మన ఎన్విరాన్మెంట్ మన సమాజం దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుకొని ఎందుకండి. ఎందుకంటే ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల్లో ఒక ఆరోగ్యకరమైన మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. COVID-19 చూసుకుంటే అదే పబ్లిక్ హెల్త్ స్పెసిస్ట్గా అది చాలా నష్టాలు చేస్తుండొచ్చు ప్రజల జీవితాలకి, ప్రజల ఆరోగ్యాలకి, అట్లనే ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలకు కూడా ప్రపంచవ్యాప్తంగా. బట్ ఒక గొప్ప మేలు చేసింది ఏంటంటే ప్రజల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. అది వ్యక్తిగత పరిశుభ్రత అనుకోండి, పరిసరాల పరిశుభ్రత అనుకోండి, వాళ్ళు తీసుకునే ఆహారంలో ఒక క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం అనుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా మౌలికమైన మార్పులు తీసుకొచ్చింది. మెజారిటీ ఆఫ్ ప్రజలు వాళ్ళని వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం, దీన్ని రాబోయే రోజుల్లో కూడా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం. అయితే శ్రీనివాస్ గారు, మన భారతదేశ చరిత్ర చూసుకుంటే ఎస్పెషల్లీ మన సంస్కృతి ఎట్లుంటుందంటే, ఎంత మనం నమస్కారం పెట్టి మనం అలా గ్రీట్ చేసినా కూడా మన కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఇంటికి వెళ్ళగానే మనం ఒకళ్ళనొకళ్ళు పట్టేసుకోవడం, ముట్టుకోవడం, మీద పట్టడం, ముద్దులు పెట్టుకోవడం, అంటే మన పిల్లల్ని మనం దగ్గర తీయటం, గారం చేయటం, ఇది మన సంస్కృతిలో బాగా ఉండిపోయింది. మనం ఇంటికి వెళ్ళినా కూడా అందరం ఒకే మంచాల మీద పడుకోవటం, జంపకాయ వేసుకొని అందరం కలిసి పడుకోవటం, ఇది మనకి అలవాటు. సో మీరు గత 8 నెలలుగా రెగ్యులర్గా యు ఆర్ కమింగ్ అవుట్, యు ఆర్ స్టెప్పింగ్ అవుట్, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటి వాట్ సిన్స్ 8 మంత్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ అండి? అంటే వెన్స్ యూ స్టెప్ ఇన్ యువర్ హౌస్, హౌ ఇస్ ది అట్మాస్ఫియర్ ఎట్ హోమ్? వాళ్ళకి ఒక భయం ఉంటుంది, పొద్దున వెళ్ళిన మనిషి సాయంత్రం వస్తున్నారు, వెదర్ ఈజ్ కమింగ్ జస్ట్ లైక్ దట్ ఆర్ ఈజ్ ఈ క్యారింగ్ వైరస్. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. సో వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? నేను ఇంతకుముందు చెప్పినట్లు యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఇది నాకు ఒక అద్భుతమైన ప్రయాణం. ఇట్స్ అ ఛాలెంజ్, అందులో డౌట్ లేదు. ఛాలెంజ్ అనుకున్నా సరే
బట్ పర్సనల్గా నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, అది నాకు వ్యక్తిగతంగా చాలా బాధల్ని ఆవేదనకి గురి చేసింది. యాక్చువల్గా 8 నెలల ప్రయాణం ముఖ్యంగా ఏంటంటే నేను ఇంటికి చాలా తక్కువగా వెళ్ళటం ఒకటి, వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు మా వైఫ్ తర్వాత డాక్టర్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇద్దరే ఉండేవాళ్ళు, వాళ్ళకి మెయిన్ ఆదుర్ద భయం నాకు ఇక్కడ ఏమవుతుందో అని చెప్పేసి. ఎందుకంటే మనం ఛానల్స్ ఓపెన్ చేస్తే మొత్తం కోవిడ్ గురించే మాట్లాడుతున్నారు, అది వస్తే ఇంకా ప్రాణాలు ఉండవని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితుల్లో దీని గురించి తక్కువ పరిజ్ఞానం ఉన్న పరిస్థితుల్లో, సో ఒక వ్యక్తి ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నప్పుడు ఆ మనిషి ఏమవుతాడు అని చెప్పేసి ప్రతిరోజు ఆదుర్ద భయాందోళన, దాని ద్వారా వాళ్ళకు ఒత్తిడి తీసుకున్నారు. ఒత్తిడి తీసుకొని నిజంగా ఈరోజు మా మిస్సెస్ అనుకోండి, లేదా పాప మీద అనుకోండి, డెఫినెట్లీ సడన్ సైకో సోషల్ ఇష్యూస్, ఓకే, మానసిక దీంట్లో కొంచెం ఇబ్బందులు తలెత్తినాయి. అది ఇప్పటికి కూడా కుదుట పడలేని పరిస్థితి, ఇంకా కూడా పర్సనల్ ఫ్రంట్లో వాటి కోసం మేము ఫైట్ చేస్తున్నాం. అండ్ వీటన్నిటికంటే పైగా రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ ఇదే కోవిడ్ వ్యాప్తితోని, కోవిడ్ వైరస్తోని మా నాన్నగారు ఈ వైరస్ బారిన పడటం, వారు ప్రాణాలు వదిలేయటం జరిగింది. వీరిని యాక్చువల్గా ఒక ప్రొఫెషనల్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో నా కుటుంబానికి జాగ్రత్తలు ఇస్తున్నాను, అలాగనే నాన్నగారు ఇక్కడ ఉంటే పట్టణాల కంటే ఊళ్ళు సేఫ్గా ఉన్నాయని చెప్పేసి మా అమ్మ నాన్నని మా నేటివ్ ప్లేస్లో పెట్టడం, వాళ్ళు ఇంటికి వచ్చే వ్యక్తుల ద్వారా వాళ్ళ ద్వారా మా నాన్నగారు ఈ వైరస్ బారిన పడేసేసి ఒక 25 రోజులు ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్లో పోరాటం చేసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి చివరికి కోవిడ్ దానికోసమే బలయ్యారు. సో 8 నెలల ప్రయాణంలో ఇంత లక్షల మంది ప్రజల్ని మనం చైతన్యపరిచి, కోట్ల మంది ప్రజల్ని చైతన్యపరిచి, తెలిసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో మంది ప్రాణాలని కాపాడటానికి మనం చేసిన కష్టానికి ఒక్కోసారి ఇది మనకి ఫలితం వచ్చింది. చివరికి ఈ పోరాటంలో నేను నా సొంత తండ్రిని నేను కోల్పోయాను, అది నాకు ఒక నిజంగా నేను ఓడిపోయాను అని చెప్పేసి చాలా సందర్భాలు అనిపిస్తుంది. అంటే గుర్తొచ్చినప్పుడు ఎంత మనోవేదన అంటే అది చెప్పలేని పరిస్థితి అనమాట. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నాను, మా నాన్నగారిని నేను కోల్పోయిన రోజు నాకులాగా ఎవరు కూడా వాళ్ళ నాన్నల్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళ ఆప్తుల్ని కానీ కోల్పోవద్దు. సో దానికోసం ఇప్పుడు 8 నుంచి నేను కష్టపడుతున్నాను, ఇంతకంటే కూడా రాబోయే రోజుల్లో ఇంకెక్కువ కష్టపడతాను. ఎవరు కూడా తన ఆప్తుల్ని, తన కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని, అమ్మమ్మ తాతయ్యని మనం కోల్పోవద్దు. ఇది ఇదే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే చెప్తుంటాను. ఎందుకంటే మనం 100,000 పైగా ఆరోగ్య కార్యకర్తలు కింద నుంచి పై వరకు, కమ్యూనిటీ లెవెల్ నుంచి పై వరకు కూడా 8 నెలల నుంచి అలు పెరగని నిరంతర పోరాటం చేస్తున్నారు. ఓకే, ఇన్ని కోట్లాది మంది ప్రజలకు సేవలు అందించడానికి, 2, ఇప్పుడు మనం నెంబర్ చూసుకున్నది 250,000 మనం చేరువైనాం కేసులు వచ్చేసి అట్లా. అండ్ ఈ వైరస్లో ఇంకొకటి తెలియని గుణం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 70% మంది వ్యక్తుల్లో వైరస్ ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కనిపించవు. సో ఇలాంటి వాళ్ళు మనకి డిటెక్ట్ అయినప్పుడే ఇతనికి వైరస్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అలా కాకుండా సమాజంలో ఇట్లాంటి మంది వ్యక్తులు కొన్ని 1,000,000 మంది ఉండొచ్చు, వాళ్ళ ద్వారా రెగ్యులర్గా ఇవి ఈ వైరస్ వ్యాప్తి చెందనే ఉంటుంది. అందుకనే ఎక్కడైతే ఈ వైరస్ అంతా కూడా ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఏదైతే మనం మంచి అలవాట్లు అలవర్చుకున్నామో అది ఒక్కసారి మనం ఇక కోవిడ్ అయిపోయింది, ఇంకా తగ్గిపోయింది, మన చుట్టుపక్కల కానివ్వండి ఎలాంటి కేసులు లేవు అని చెప్పేసి ఒక అభద్రతాభావంతో కూడిన దానిలోకి వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ అది మనతోనే పంచి ఉంటది, కరెక్ట్, మననే అటాక్ చేస్తుంటది. సో ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. అయితే శ్రీనివాస్ గారు, ఒక పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ గా మీ అబ్జర్వేషన్ ఏంటండి, అంటే ఇన్ని నెలలుగా చూస్తున్నారు చాలా సందర్భాల్లో ఎంతో మంది మేధావులు, ఎపిడమియాలజిస్టులు, వైరాలజిస్టులు వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, హర్డ్ ఇమ్యూనిటీ తప్ప దీనికి ఇంకొక మార్గం లేదు అన్నారు ఒకటి. రెండోది, ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారతదేశం కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది, కేసులు ఎక్కువైనా కూడా మనకి తీవ్రత అంతగా ఉండకపోవటానికి కారణం మన బేసిక్ ఇమ్యూనిటీ లెవెల్స్ అని అంటున్నారు. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఇజ్ ఇట్ ట్రూ? ఇందులో నిజంగా నిజం ఉందా? ఒకవేళ నిజంగా నిజం ఉంటే మరి ఇంత 100,000 మందిలో ప్రజలు ప్రాణాలు ఎట్లా కోల్పోయారు? సో ఐ వాంట్ మొదలు నేను చెప్పినట్టు వైరస్ గురించి మనకి అంత పరిజ్ఞానం లేకపోవచ్చు, శాస్త్రజ్ఞులు కూడా కొత్త వైరస్, దాని ప్రవర్తన ప్రవృత్తి ఎలా ఉంటుందని మనకు తెలియని విషయం. అసలు ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్లో వైరస్ పుట్టిందా లేదంటే ఇదేమన్నా మ్యాన్మేడ్ వైరసా, మనకి ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉన్నది దానికి జెనిసిస్ వచ్చేసేసి. ఇక దీన్ని మనము తీసుకుంటే నార్మల్గా పబ్లిక్ హెల్త్లో, ప్రజారోగ్యంలో మనం చెప్పుకునేది ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, సో ఈ వైరస్ ఎప్పుడైనా సరే రెండు రకాలుగా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఈ వైరస్ రాకుండా మనం తీసుకునే జాగ్రత్తలు ఒక పక్క, రెండోది వచ్చేసేసి దీన్ని కంట్రోల్ చేయడం కోసము వైరస్ మిటిగేషన్ అంటాం ఆ ప్రాసెస్ వచ్చేసి. అంటే మిటిగేషన్ ఏంటంటే జన సమూహాల మధ్య హెర్డ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేసేసి, సో కాల్డ్
ఆ హెడ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేసి ప్రజలకి ఎక్కువ మందికి యాంటీబాడీస్ తయారయ్యేటట్లు చూసేసి ఎక్కువ మంది వైరస్ కి ఎఫెక్ట్ అయ్యేటట్లు చేసి సో ఏదైతే మనం వాక్సిన్ ఇస్తామో అలాంటి ఫలితాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం బట్ ఈ వైరస్ లో ఎందుకంటే కొన్ని దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లాండ్ తీసుకోండి యునైటెడ్ కింగ్డమ్ తీసుకోండి వాళ్ళు మొదట చేసిన పని అదే వాళ్ళు చేసిన అత్యంత పెద్ద తప్పు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న యూరోపియన్ కంట్రీస్ అన్నిటి కూడా వాళ్ళు అది కొత్త వైరస్ ఫస్ట్ వుహాన్ నుంచి డైరెక్ట్ గా అది ఇటలీకి తర్వాత స్పెయిన్ కి ప్రయాణం చేయడం జరిగింది అదే టైంలో యుఎస్ కూడా ప్రయాణం చేయడం జరిగింది ఈ ప్రాసెస్ లో ఏమైంది పక్కనున్న యూకే ఆర్ ఇంగ్లాండ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళు ఏం చేశారు మనకి హెర్డ్ ఇమ్యూనిటీ అంటే మన ప్రజలందరూ ఆరోగ్యవంతులు వీళ్ళకి ప్రాణాలకి పెద్ద ప్రమాదం రాదు అనేది అలవ్ చేశారు అలవ్ చేసేసి మెజారిటీ పాపులేషన్ ఒకసారి ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే సమాజంలో వలనరబుల్ పాపులేషన్ వస్తున్నారో వలనరబుల్ పాపులేషన్స్ అంటే ఒకటి ఎల్డర్లీ పీపుల్ 60-65 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు రెండవది వచ్చేసేసి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు తర్వాత పిల్లలు ఈ మూడు వల్నరబుల్ పాపులేషన్స్ మనం ప్రొటెక్ట్ చేయకుండా కట్టడి చేయకుండా సో వీళ్ళకి వీళ్ళ రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారి మాస్ పబ్లిక్ ని మనం ఈ వైరస్ కి ఎక్స్పోజ్ చేస్తే సో మనం చూసాము కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది పోయారు ఇప్పటికీ అమెరికాలో మనం తీసుకుంటే మొత్తం మరణాల్లో 20% మరణాలు వచ్చేసి మనకి అమెరికాలోనే జరిగినాయి బ్రెజిల్ లో 14% మరణాలు జరిగినాయి ఇండియాలో ఇప్పటికీ 10% మరణాలు జరిగినాయి మనం ఇండియాలో మనం అనుకుంటాం మన ఇమ్యూనిటీ జనరల్ గా మన భారతీయులకు ఉండే మన వ్యాధి నిరోధక శక్తి మనకి ఎక్కువ ఒక విధంగా మోర్టాలిటీ కానివ్వండి మార్బిడిటీ కానివ్వండి మన దేశం 130 కోట్ల పాపులేషన్ తీసుకుంటే ఈ రోజు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళు కూడా మనం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అదే మీరు యుఎస్ ని తీసుకుంటే 30 కోట్ల ఉన్న పాపులేషన్ లో ఈ రోజు ఎన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు ఎన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారు సో డెఫినెట్లీ మన ఏదైతే వంశ పారంపర్యంగా మనకు వస్తున్న ఏది వ్యాధి నిరోధక ఏదో లేకపోతే మన సంస్కృతి సంప్రదాయాలు లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఏదైతే ఆ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు తప్పకుండా కాపాడతాయి సో ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోల్చినా సరే మన మార్బిడిటీ అనుకోండి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అనుకోండి లేకపోతే మోర్టాలిటీ మరణాల శాతం అనుకోండి చాలా తక్కువగా నమోదైంది మనకున్న స్లమ్స్ ని స్లమ్ పాపులేషన్ మనం చూసుకున్నా కానీ అది డెఫినెట్ గా మనం పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నాం ఓకే అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి రైట్ టైంలో సిచ్యువేషన్ కి రైజ్ టు ద అకేషన్ లాగా అలా చేసేసి ప్రజల్ని సమాయత్తపరచడం తర్వాత మనకున్న ఆరోగ్య వ్యవస్థలు కూడా మనకి భయం వేసింది ఎందుకంటే ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అలాంటి మనకి హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఆరోగ్య వ్యవస్థలు కానివ్వండి అంత పకడ్బందీగా లేవు మన దేశంలో వచ్చేసి ఎస్పెషలీ సదర్న్ స్టేట్స్ లో అండ్ తెలంగాణ రాష్ట్రం లాంటి మన స్టేట్ లో మనకి ఒక కైండ్ ఆఫ్ మంచి ఆరోగ్య వ్యవస్థలు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తప్పితే అదే మీరు నార్థన్ స్టేట్స్ కి వెళ్తే యూపీ కానివ్వండి బీహార్ కానివ్వండి వెళ్తే అక్కడ ఎక్కడ కూడా అలాంటి ఆరోగ్య వ్యవస్థలను మనం నిర్మించుకోలేకపోయినాం ఇప్పుడు ఈ కోవిడ్-19 పాండమిక్ రాష్ట్ర ప్రభుత్వాలను కనుక్కోండి కేంద్ర ప్రభుత్వాన్ని కనుక్కోండి ఇది ఒక విధంగా మనం మేల్కొల్పులాగా చెప్పుకోవచ్చు ఇది ప్రజారోగ్య వ్యవస్థల్ని ఎంత పకడ్బందీగా మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అనేది ఒకటి మనకి తెలియజెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క వైరస్తోనే ఇది ఎండ్ కాదు రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ వైరస్ వస్తుంటుంది అండ్ మనం ఎవ్రీ 100 ఇయర్స్కి ఒకసారి ఇలాంటి పాండమిక్ వస్తుందని మనం చెప్పుకుంటాం ఏదైతే 1918లో ఏదైతే స్పానిష్ ఫ్లూ ఉందో మళ్ళీ అప్పుడున్న పరిస్థితులకి వేరు కంప్లీట్లీ డిఫరెంట్ 100 ఇయర్స్ క్రితం ఇప్పుడున్న 100 ఇయర్స్కి ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ లాగా అయిపోయింది ఇప్పుడు సో అమెరికాలో ఒకటి ఇదేందంటే మనం అక్కడకంటే కూడా ఇక్కడ మనం ఎక్కువ దానికి రెస్పాండ్ అవుతున్నాం సో ఈ సందర్భాల్లో ఈ ఛాలెంజెస్ అన్ని కూడా మానవాళికి వస్తూ ఉంటాయి సో దానికి తగ్గట్టు వాటిని మనం ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధులై ఉండాలి ఓకే శ్రీనివాస్ గారు మొదటి 3 నెలల లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు తీసుకున్న స్టెప్స్ స్ట్రింజెంట్ స్టెప్స్ వర్ రియలీ హెల్ప్ఫుల్ అని అందరూ అంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాస్ ప్రైజింగ్ ఇండియా మొదటి 3 నెలల లాక్డౌన్ పీరియడ్ అలాగే టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఈ మూడుట్లో కూడా చాలా అంటే వెరీ ఆర్గానిక్గా వీ హవ్ డన్ బికాస్ మీరు అన్నట్టు మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఈజ్ నాట్ ఇన్ ప్లేస్ కాబట్టి స్ట్రక్చర్డ్గా లేదు కాబట్టి మనకు ఇది తప్ప ఇంకొక మార్గం లేదు బట్ పోస్ట్ లాక్డౌన్ మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇస్ ఇట్ రియలీ గోయింగ్ ఇన్ ద రైట్ వే దట్ యు థాట్ మీరు అనుకుంటున్నట్టు వెళ్తుందా కేసులు పెరిగినా కూడా మోర్టాలిటీ లేదు బట్ స్టిల్ ఈజ్ ఇట్ గోయింగ్ ఇన్ ద రైట్ మేనర్ ఆర్ యు హ్యావ్ ఎనీ ఫియర్ ఇప్పుడు మనం ఫస్ట్ 3 మంత్స్ ఏదైతే లాక్డౌన్ పీరియడ్లో ఉన్నామో సో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు లాక్డౌన్కి వెళ్ళాయి కొన్ని లాక్డౌన్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి కొన్ని లాక్డౌన్స్ వేరే విధమైన ఫలితాలు ఇవ్వడం జరిగింది అట్లే ఎస్పెషలీ మన దేశంలో కూడా చాలా ఎర్లీగా మనం లాక్డౌన్ వెళ్ళటం జరిగింది సో ఎస్పెషలీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఏదైతే ఇనిషియల్ స్టేజ్లో థ్యాంక్స్ టు అవర్ డైనమిక్ అండ్ విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు వారు మొదట 3 నెలలు కూడా ఎంటైర్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ద వే హీ లెడ్ హీ డైరెక్టెడ్ అది నిజంగా
ఎందుకంటే ఆ టైంలో మేము రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతుంటాం, గంటల తరబడి కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎలా ప్రజల్ని సమాయత్తం చేయాలి ఈ యుద్ధానికి, ఎలా మన ఆరోగ్య వ్యవస్థల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అండ్ వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయం సహకారం ఎక్కడెక్కడ కావాలి. ఆయన పర్సనల్గా మైన్యూట్గా ప్లానింగ్ దగ్గర నుంచి కూడా ఎగ్జిక్యూషన్ వరకు కూడా పర్సనల్గా వాడు సూపర్వైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లే మనం ఈ ఎందుకంటే ఒకటి ఇది కొత్త వైరస్, ఆ వైరస్ ఒకసారి ఎంటర్ కాగానే మనం ఎదుర్కోవడానికి మన దగ్గర దానికి సంబంధించిన ఆయుధ సంపత్తి మన దగ్గర లేదు, ప్రజలు సిద్ధమై లేరు. ఇక్కడ ఒక లాక్డౌన్ మనం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే లాక్డౌన్ ఈ వైరస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి, ఎరాట్ చేయడానికి కాదు. ఒకటి ప్రజల్ని సమాయత్తపరచడానికి, ప్రజల్లో ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చైతన్యం కలిగించడానికి. రెండోది ప్రభుత్వం కూడా లేకపోతే ప్రజారోగ్య వ్యవస్థలు కూడా వాటిని నిర్మించుకోవటం కోసం, ఉన్న వైద్య సిబ్బందిని తర్ఫీది ఇవ్వటం కోసం, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా సమకూర్చుకోవటం కోసం. ఈ ప్రాసెస్ ఈ 2.5 months, 3 months ఏదైతుందో మనకి చాలా ఉపయోగపడ్డది. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి మన రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ రాష్ట్రం లాక్డౌన్ డిక్లేర్ చేయటం, డిక్లేర్ చేయడానికి ముందే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డిస్కస్ చేసి ప్రజలను అందరినీ కూడా పబ్లిక్ గా అడ్రస్ చేయడం జరిగింది. ప్రజలు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో చెప్పడం జరిగింది. అండ్ ప్రజలు ఆ టైంలో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కోవిడ్ రిలేటెడ్ మాట్లాడుతున్నారంటే లక్షలాది మంది టీవీల ముందు కూర్చొని ఎదురు చూస్తుండేవాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్పే మాట ఈ రాష్ట్రంలో వేదం, ఆయన చెప్పే మాట మంచి కోరు చెప్తారు. మన దేశ మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం, వాళ్ళ బాగు కోసం వాళ్ళు చెప్తారు కాబట్టి. సో ఆ సందర్భంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. సారీ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ సందర్భంలో వారు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లలో ఒక తండ్రి అంటే ఒక ఇంటి పెద్ద ఉంటారు కదండి, ఆయన ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరించకుండా ఒక ఇంటి పెద్ద మాట్లాడినట్టు, ఒక తండ్రి మాట్లాడుతున్నట్టు, పిల్లల్ని మందలిస్తున్నట్టు, ఇట్ వాజ్ లైక్ టీవీలో ఏ ప్రోగ్రాంలు వచ్చినా పక్కన పెట్టి మరీ సీఎం గారు రివ్యూ అంటే ప్లస్ ప్రెస్ మీట్ అంటే అలా వెళ్ళి టీవీలో ముందు కూర్చునేవాడు. దట్ ఇంపాక్ట్. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఇప్పటికి కూడా నేను కానివ్వండి లేకపోతే మా ఎంటైర్ హెల్త్ ఫోర్స్ కానివ్వండి నిజంగా పనిచేస్తున్నారంటే వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్, వారు ఇచ్చిన ప్రేరణ. అంటే ఒకటి ప్రజలకి ఇది మనం సేవ చేయడానికి దొరికిన అదృష్టం. యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ నేను కర్ఫ్యూ అయింది ఇలాంటి పాండమిక్స్ని డీల్ చేయడం కోసం, ఇలాంటి ఎపిడమిక్స్ని కంట్రోల్ చేయడం కోసం. సో మనకి ఇప్పుడు 100 సంవత్సరాలకు వచ్చే అవకాశాన్ని కూడా మనం సరిగా ఉపయోగించుకోలేక ప్రజలకి ఏవైతే సర్వీస్ అందించాలో ఆ సర్వీస్ అందించలేకపోతే మనం పూర్తిగా విఫలమైనట్టు. యాజ్ ఏ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గారే కాకుండా వ్యక్తిగా కూడా నేను విఫలమైనట్టు. సో దానికి సంబంధించి మీరు ఇందాక చెప్పారు అంటే ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చూపిస్తూ మనం తీసుకుంటే ఒక చీఫ్ మినిస్టర్ గారి మాట కోసం పిలిచే ప్రజలు మనం చేసుకున్న అదృష్టం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక ఓ తండ్రిలాగా, అది మీరు ఒక హెల్త్ రిలేటెడ్ అనుకోకండి మిగిలిన ఏరియాస్లో కూడా, అండ్ ఎస్పెషల్లీ పంటలకు సంబంధించి వారు ఏ పంట ఏమంటే ఈరోజు రైతులు ఆ పంటలు వేస్తున్నారు. సో అది ఒక నమ్మకం, అంటే ఒక నాయకుడి మీద మనం పెట్టుకున్న నమ్మకం. అంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, నూతన రాష్ట్రం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అండ్ నిజంగా మన ప్రజల అదృష్టం అనుకోవచ్చు వారు ఈరోజు మనకి చీఫ్ మినిస్టర్గా ఉంటారు. అందుకని చాలా రంగాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెంబర్గా ఉన్నది. అందుకనే అనుకుంటున్నారు మీరు అంటే ఆ దిశానిర్దేశం, ఆ బిగినింగ్ 3 months ఆ కట్టడి అన్నది, ఆ విజన్ అన్నది రియలీ హెల్ప్డ్ అనుకుంటా. ఈ రోజు కూడా నంబర్లు పెరుగుతున్నాయి, బట్ మీరు ఊహించిన స్థాయిలో, మనం అందరూ భయపడిన స్థాయిలో నంబర్లు అయితే పెరగట్లేదు. ఐ మీన్ దానికి నేను చెబుతానండి, ఇనిషియల్ స్టేజెస్లో చాలా మంది దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఎమినెంట్ జర్నలిస్ట్ అనుకోండి, నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుండేవాడిని, తెలంగాణ రాష్ట్రాన్ని వేరే విధంగా చూసేవాడు. తెలంగాణ రాష్ట్రం కోవిడ్ కట్టడి సంబంధించి చిన్న చూపు చూసేవాడు, చాలా బాధ అనిపించేది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం కోవిడ్-19 కట్టడి కోసం, నివారణ కోసం ప్రణాళికాబద్ధంగా స్ట్రాటజిక్గా మనం వ్యూహాత్మకంగా మనం ముందుకు వెళ్తున్నాం. అట్లా మీరు మన లాక్డౌన్ తీసుకుంటే కంప్లీట్ రూత్లెస్ లాక్డౌన్. మీరు ఈవెన్ కర్ఫ్యూ పెట్టినప్పుడు కూడా ఒక మనిషి, ఒక 10 మంది మనుషులు బయట కనపడేవాళ్ళు. మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మన దగ్గర హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూలు ఉండేవి కామన్గా. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు బయలుదేరేవాళ్ళు. బట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏ ఒక్క వ్యక్తి కూడా బయటతిరగడం జరగలేదు, రూత్లెస్. అండ్ తర్వాత మన కంటైన్మెంట్స్, అంటే ఎక్కడైతే కేసులు ఎక్కువ వస్తున్నాయి అనుకున్నో ఆ ఏరియాలన్నింటినీ కూడా కంటైన్మెంట్ జోన్స్ లాగా పెట్టుకొని కంప్లీట్గా ఉన్న రెగ్యులర్ ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా మనం వాళ్ళ ఇంటికే చేరవేసినాం. అండ్ మీరు నెంబరు సీఎం గారు, మా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు రాజేంద్ర గారు మీటింగ్ పెట్టినప్పుడు అలా కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చీఫ్ సెక్రటరీ గారు అండ్ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా,
అండ్ మీరు నమరు యాక్చువల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ ఇది ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మొదటి గొప్ప విషయం ఏంటంటే ఇది ఓన్లీ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇష్యూ కాదు yes yes ఆ డిపార్ట్మెంట్ కు వచ్చిన ఛాలెంజ్ కాదు ఇది మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఛాలెంజ్ ఇది నార్మల్ గా చూసుకుంటే బయట వాళ్ళకి ఇది కోవిడ్ అనేది ఒక డిసీజ్ ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆ మెడికల్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన సమస్య అని అనుకుంటారు బట్ ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు నంబర్ 3.5 నెలలు వేలాది మంది పోలీసులు నిద్రాహారాలు మాని పని చేశారు అది లాక్డౌన్ ని రూత్లెస్ గా ఇంప్లిమెంట్ చేయడంలో గానిండి కంటైన్మెంట్ జోన్ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడంలో గానిండి అట్లే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోకల్ బాడీస్ రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు కంటైన్మెంట్ జోన్స్ అన్ని కూడా రిలీజియస్ గా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగారు అట్లే హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్న లక్షలాది మంది ఆరోగ్య కార్యకర్తలు ప్రతి రోజు ఇంటికి వెళ్ళడం కేసెస్ ని ఐడెంటిఫై చేయడం మీరు అన్నారు టెస్ట్ ట్రేస్ ఐసోలేషన్ దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇన్ కంటైనింగ్ దిస్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ దిస్ వైరస్ సో అవి చాలా ఎఫెక్టివ్ గా జరిగాయి అండ్ టెస్టుల మీద మన రాష్ట్రం మీద చాలా చాలా క్రిటిసిజం వచ్చింది అదే అదే ఐ వాంట్ టు ఆస్క్ యు అబౌట్ ఒక ఇంపార్టెంట్ అలిగేషన్ అండి అదేంటి అంటే మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని అధికారులతో సహా అంటే ఇట్స్ నాట్ దట్ వేరే రాష్ట్రాల వాళ్ళు కాదు మన 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 ఓన్ జస్ట్ మన మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇతర రాష్ట్ర నేతలు అలా కాకుండా ప్రెస్ జర్నలిస్టులు కొంతమంది ఎస్పెషల్లీ ప్రింట్ ప్రింట్ అనే ఒక జర్నలిస్ట్ శేఖర్ గుప్తా గారు రకరకాల మంది ఎవ్రీబడీ వేర్ ఓపెన్లీ సెయింగ్ తెలంగాణ ఈజ్ అటర్లీ ఫెయిల్డ్ తెలంగాణ టెస్టింగ్లో చాలా వెనకబడి ఉంది వీఆర్ నాట్ టెస్టింగ్ ప్రాపర్లీ అందుకనే కేసులు బయటపడట్లేదు ఏ మరణమైనా సరే కోవిడ్ మరణంలాగా గుర్తించట్లేదు సో ఇలా రకరకాల అలిగేషన్స్ ఎస్పెషలీ ఒక 2 నెలలుగా అయితే ఎడాపెడా ఎవ్రీడే దేవర్ న్యూస్ దట్ తెలంగాణ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ ఆర్ ఐసీఎంఆర్ వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ అండి ఎవరైతే వ్యక్తులు కానివ్వండి సంస్థలు కానివ్వండి తెలంగాణ రాష్ట్రం గురించి లేకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధం చేసుకున్న ప్రణాళిక గురించి ఎవరైతే మాట్లాడారో ఇనిషియల్గా ఈరోజు వాళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని కోవిడ్-19 నివారణలో కట్టడంలో ఒక మోడల్ స్టేట్గా మనం చెప్తున్నారు ఈరోజు వచ్చేసి సో మీరు మనం వేరే స్టేట్స్తో మనం కంపేర్ చేసుకొని మనం మాట్లాడటం అంత భావ్యం కాదు కానివ్వండి బట్ ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణకు మనం తీసుకుంటే మన పక్కనున్న పొరుగు రాష్ట్రం కూడా ఇప్పటికీ లక్షలాది పరీక్షలు నిర్వహించింది ఓకే మనం కూడా ఈ రోజుకి లక్షలాది పరీక్షలు నిర్వహించవచ్చు దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళడం జరిగింది మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో నేను చెప్పినట్లు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది ప్రివెన్షన్ మీద ఈ వైరస్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా కంటైన్మెంట్ మీద సో అందుకనే నేను చెప్పినట్టు మనం ఎఫెక్టివ్ కంటైన్మెంట్ చేసుకున్నాం రూత్లెస్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అది మనకి చాలా నెలలు మనకి హెల్ప్ చేసింది ఆల్మోస్ట్ 2.5-3 మంత్స్ మనం లాక్డౌన్లో ఉన్నా కానీ నెక్స్ట్ 3 మంత్స్ అంతా కూడా మనకి కాపాడినంతా కూడా మనం ఎక్కడికాబట్టి ఈ వైరస్ని బంధించి పెట్టాం ఎప్పుడైతే అన్లాక్ 5 నడుస్తున్నది మనం స్లోగా 1 కోటి ఓపెన్ చేసుకున్నాము ఎందుకంటే మన లైవ్లీహుడ్స్ని కంప్లీట్గా మనం నాశనం చేసుకోలేము చాలామంది వేలాది మంది లక్షలాది మంది ప్రజలు రికార్డుగానే డొక్కాడిన పరిస్థితులు ఉన్నాయి బయట వచ్చేసేసి సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని స్లోగా మన వ్యవస్థలన్నీ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రజలకి ఇన్ని రకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయాలంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోవాల్సిన ఉన్నది అండ్ మనం ఏదైతే లాక్డౌన్ ద్వారా మనం ఏదైతే విజయం సాధించాలో అది పూర్తిగా మనం సాధించడం ఎందుకు ప్రజల్ని యుద్ధానికి సమయపరచడం అట్లే మన వ్యవస్థలన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి సో అప్పటి నుంచి మనం 1.1 లో భాగంగా ఇప్పటివరకు అన్ని ఓపెన్ చేసుకుంటూ మనం వచ్చాం సో టెస్టులు సంబంధించి చేసి ఆ రోజు మాట్లాడారు యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఐఆమ్ డైరెక్ట్లీ హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ గెటింగ్ ద టెస్ట్ డన్ ఓకే బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రిసోర్సెస్ మనకు ఉన్న వనరులు అది మన వనరులే అనుకోండి లేకపోతే మనం చేయాల్సిన టెస్ట్ కిట్సే అనుకోండి ఒకప్పుడు ఎక్కడో పూణే నుంచి మనకి రావాల్సిన పరీక్షలు మనం ఇనిషియల్గా టెస్టులు మనం చేయాలంటే ప్రతిరోజు కూడా హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి పూణే వరకు వెళ్లాల్సిన పరిస్థితి అది ఆ తర్వాత మనం ల్యాబ్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వం ప్రైవేట్ పరంగా చూస్తే 70 RT-PCR ల్యాబ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో టెస్టింగ్ కేంద్రాల్లో మనం సెంటర్స్ ఏర్పాటు చేసుకొని చేస్తున్నాం ఈరోజు వచ్చేసి ఒకప్పుడు మనం నెల మొత్తం చూసుకున్నా కానీ మీరు ఫస్ట్ ఏప్రిల్ మే జూన్ మంత్లో చూసుకుంటే మనం 1000 పరీక్షలు నిర్వహించవచ్చు కానీ మనం దాన్ని చాలా వ్యూహాత్మకంగా మనం పెట్టుకున్నాం మన రిసోర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఎప్పుడు మనం అటాక్ చేయాలో అప్పుడు అటాక్ చేస్తాం ఈరోజు ఒక టైంలో మనం ఒకసారి అటాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఆ నామ్స్ ప్రకారం మనం కేవలం 5600 పరీక్షలు చేస్తే సరిపోతుంది బట్ ఒక టైంలో మనం 65,000 పరీక్షలు కూడా నిర్వహించుకున్నాం ఇప్పటికీ మనం 36 లక్షల పరీక్షలు మనం చేసుకున్నాం 36 లక్షల పరీక్షలు దాంట్లో 80% పరీక్షలు వచ్చేసి గత 3 నెలల్లోనే మనం చేసుకున్నాం
అంటే ఎప్పుడైతే మనం పరిశ్రమల సంఖ్యను పెంచుకోవాలో అప్పుడు పరిశ్రమల సంఖ్యను పెంచుకున్నాం. ఓకే. తద్వారా అంటే మన టార్గెటెడ్ పాపులేషన్ టార్గెటెడ్ అప్రోచ్ ఇది మాస్ స్క్రీనింగ్ కాదు. మన దేశంలో ఉన్న ఇంత జనాభా కానివ్వండి ఏ రాష్ట్రంలో అయినా కొన్ని కోట్లాది మంది పాపులేషన్ ఎప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరికి మనం టెస్ట్ చేయడం సాధ్యం కాదు. అవసరం కూడా లేదు ఏమాత్రం కూడా. అన్ని రిసోర్సెస్ అన్ని కోట్లాది రూపాయలు కూడా మనకు అందుబాటులో లేని పరిస్థితి వేలాది కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టలేని పరిస్థితి. మనం ఎవరిని టార్గెటెడ్ గా మనం టెస్ట్ చేయాలో వాళ్ళని టెస్ట్ చేసుకున్నాం, వాళ్ళని ఐసోలేట్ చేసుకున్నాం, వాళ్ళ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మర్కజ్ మీరు వినుంటారు. అవును. ఓకే. తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రైట్ తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి ఒక అలర్ట్ ఇచ్చి అడ్వైజ్ ఇచ్చింది. మీ దేశ కేంద్రమైన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఓకే ఇలాంటి ఒక సమ్మేళనం జరిగింది. మీరు సరైన రీతిలో సరైన టైంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్రంలో ఇలాంటి కేసులు వస్తున్నాయి అని చెప్పిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే అదే మర్కజ్ మనకి ఆల్మోస్ట్ ఆ టైంలో వెళ్ళొచ్చిన వాళ్ళలో 1300 పైగా మనకి పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. సో ఆ 1300 పై 1300 మంది వచ్చేసేసి మొత్తానికి ఒక 6000 మందిని ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్కడికి వచ్చిన వ్యక్తి ప్రతి కాంటాక్ట్ కూడా మనం 40 మందిని టెస్ట్ చేసాం. ఏ రాష్ట్రం కూడా అంత టెస్ట్ చేయలేదు. సో మనం ప్రతిసారి కూడా టార్గెటెడ్ అప్రోచ్ తో పోయినాం. ఏదో గుడ్డెద్దు చెలో పడ్డట్టు అందరినీ మాస్క్ స్క్రీన్ చేయటం, మాస్క్ టెస్ట్ చేయటం అలాంటి పరిస్థితులు చేయలేదు. ఎప్పుడు మనం పెంచుకోవాలో అప్పుడు పెంచుకున్నాం. మనం మిగిలిన ఏదైతే ఈ స్ట్రాటజీస్ ఉన్నాయో ఇది ఒకటి టెస్టింగ్ ఒకటే ట్రాసింగ్, దట్ ఇస్ వన్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ప్రజలు కూడా వాళ్ళు ఏ రాష్ట్రంలో కూడా తీసుకోవాలంటే జాగ్రత్త ఇక్కడ ప్రజలు తీసుకున్నారు. బయటికి రావద్దంటే బయటికి రాలేదు, బయటకు వచ్చినా సరే జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైతే ఆనరబుల్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కానివ్వండి, మా హెల్త్ మినిస్టర్ గారు కానివ్వండి, ప్రజల్ని ఎప్పుడు రెగ్యులర్ గా అడ్రస్ చేస్తుండేవాళ్ళు. మా డిపార్ట్మెంట్ తరపున కూడా మేము ఎప్పుడు అలర్ట్స్ అడ్వైస్ ఇస్తుండేవాళ్ళు. వాళ్ళు రిలీజియస్ గా పాటించారు. బట్ మీరు అసలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ ప్లాన్తో మీ స్ట్రాటజీతో మీరు వెళ్తూనే ఉన్నారు. అంటే యూ డింట్ ఈవెన్ రెస్పాండ్, రియాక్ట్, అసలు కనీసం మీరు ఏమాత్రం ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదు. నోబడి, ఈవెన్ ఇంక్లూడింగ్ ద మినిస్టర్ ఆఫీషియల్స్, నోబడి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అండి? వై డిడ్ యూ థింక్ దట్ యూ నీడ్ నాట్ రెస్పాండ్? ఎందుకు అనుకున్నారు? మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. ఓకే. అండ్ ఎస్పెషలీ ఇలాంటి కైండ్ ఆఫ్ వైరస్ని ఎలా ఎదుర్కోవాలో మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసి చూపెట్టాం, మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఓకే. అండ్ అతి ముఖ్యమైనది ఏంటంటే మనము ఎదుటి వ్యక్తులు మాట్లాడేదానికి వాళ్ళు చేసే విమర్శలకి మనం రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఏదైతే మనం మన గమ్యానికి చేరుకోవాలి, ప్రజలకు సేవ చేయటం అనేది మనం అది చేరుకోలేదు. ఓకే. ఆ క్రిటిసిజమ్స్కి వాళ్ళు అటాక్ చేశారు, మనం కౌంటర్ అటాక్ ఇవ్వటం, ఆ ప్రాసెస్లో మనం వాల్యుబుల్ టైం మిస్ అవుతాం, తద్వారా ప్రజలకు ఇంకా మనం హాని చేసిన వాళ్ళం అవుతాం. సో అవన్నీ కూడా పక్కకు పెట్టేశారు మా ఆనరబుల్ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇవన్నీ వదిలేసింది. మీరు చేసిన పని మీరు చేయండి, ఎప్పుడు ఎలా రియాక్ట్ కావాలో అలా రియాక్ట్ కావాలి. సో ఈ ప్రాసెస్లో ఈవెన్ జీవితంలో కూడా మనం అదే, మన గురించి చాలా మంది చాలా వ్యక్తులు మాట్లాడుతుంటారు, మన కిందికి లాగాలని చూస్తుంటారు. సో వాళ్ళని ఎదుర్కోవడంలో మనం మన విలువైన జీవితంలో ఉన్న అతి తక్కువ ఉన్న కాలాన్ని మనం దానికి స్పెండ్ చేస్తే మన జీవితంలో ఏదైతే గమ్యానికి లక్ష్యాన్ని చేరుకోవాలి అది మనం చేరుకోవాలి. సో అదే సేమ్ థింగ్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ కూడా మనం అప్లై చేస్తాం. సో మీరు అన్నట్టు శేఖర్ గుప్తా గారు, ఎమినెంట్ జర్నలిస్ట్, నేను 2-3 సార్లు విన్నాను, చాలా బాధ అనిపించింది. ఎవరు కూడా ఎవరిని జడ్జ్ చేసిన పరిస్థితి కాదు. ఇక్కడ రాజకీయ పార్టీలు లేకపోతే వ్యవస్థలు సంస్థలు కాదు, ఇది ప్రపంచంలో ప్రపంచానికి వచ్చిన ఒక మహమ్మారి, ప్రపంచానికి పట్టిన ఒక మహమ్మారి కోవిడ్ అనేది. మనం ఇన్ని జనరేషన్ చాలా జనరేషన్స్ అసలు ఇలాంటిది కని విని ఎరుగని పరిస్థితి. ఇది ఎంటైర్ మానవాళికి వచ్చినప్పుడు ఇది ఒక రాష్ట్రానికో లేదా ఒక దేశానికో మనం ఆపాదించి మనం కూర్చోలేము, మనం విమర్శిస్తూ కూర్చోలేము. మనకి చేతనేత ప్రభుత్వంతో కలిసి సేవ చేయాలి, సహాయం చేయాలి. అట్లనే చాలా మంది స్వచ్ఛంద సంస్థలు పేరు ఊరు తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి ఆ సమయంలో గవర్నమెంట్తో జాయిన్ అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. నాకు ఎంతో మంది వ్యక్తులు తెలుసు, పేషెంట్స్ ఎక్కడో ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్స్ చేర్చడం అనుకోండి అట్లా. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుకోండి లేకపోతే వివిధ రకాల ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు గత 2 నెలల నుంచి కూడా ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు కోవిడ్ కట్టడి కోసం, కోవిడ్ నివారణ కోసం ఏదైతే చర్యలు చేపట్టిందో ఇప్పుడు ఏదైతే ఎవరు చూపెట్టలేదు. రైట్ రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సెకండ్ వేవ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, అంటే ఈ డిసెంబర్కి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది కరోనా అటాక్ చేసి ద వరల్డ్ని. సెకండ్ వేవ్ ఇప్పటికే చాలా దేశాల్లో మళ్ళీ స్టార్ట్ అయింది, లండన్, ఐ మీన్ యూకేలో స్టార్ట్ అయింది, మళ్ళీ బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీ, అన్ని దేశాలు, ఇంకా అమెరికా అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ కూడా సెకండ్ వేవ్ మొదలవుతుంది, మొదలయ్యింది అని అంటారు, మొదలు కాబోతుంది అంటారు. వీ హ్యావ్ నో క్లూ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి ఇప్పుడు? అండ్ డూ యూ థింక్ రియలీ సెకండ్ వేవ్ ఈజ్ దేర్?
అంటే స్టార్ట్ అయ్యిందా అవుతుందా పొంచు ఉందా ఏంటి మీరేమనుకుంటున్నారు మనకి మాట్లాడుకోవడానికి లేదో క్యాచిగా ఉండడానికి మనం సెకండ్ వేవ్ అని మనం మాట్లాడుతున్నాం నేనే అంటే సెకండ్ వేవ్ కానిండి థర్డ్ వేవ్ కానిండి రాబోయే రోజుల్లో మల్టిపుల్ వేవ్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి అట్లా ఎందుకంటే గత 8 నెలల నుంచి కూడా ఈ వైరస్ ఎదుర్కోవడానికి ప్రజలకి ఒక మంచి అలవాట్లు నేర్పాం ప్రజలు కూడా వాళ్ళు వాటిని వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకున్నారు ప్రభుత్వాలకి వైద్య ఆరోగ్య శాఖకి సపోర్ట్ చేశారు ఓకే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో చూసుకుంటే అమెరికా రాష్ట్రం అమెరికా దేశం తీసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం విస్తీర్ణంలో జనాభాలో బట్ ఈ రోజు పరిస్థితి ఏ రోజు కూడా ఇక్కడ కంట్రోల్ అయిందని చెప్పి పరిస్థితి లేదు ఎవరైతే పెరుగుతూనే ఉంది దేశ అడ్మినిస్ట్రేట్ చేసే వాళ్ళు దేశాన్ని పాలించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ వైరస్ తీవ్రతను అర్థం చేసుకోకుండా దానికి ప్రజలు ఏదైతే జాగ్రత్త తీసుకోవాలో వాళ్ళని సమాయత్తం చేయకుండా లేకపోతే దీన్ని ఒక పొలిటికల్ మిటిగేషన్ లాగా తీసుకునేప్పుడు సో ఈ రోజు మనం ఫలితాలను చూస్తున్నాం ఇప్పటికి నిన్న ఎలక్షన్ పరంగా కూడా మనం తీసుకుంటే ఒకే ఒక రోజు 126,000 కేసులు నమోదైనాయి 30 లక్షల పాపులేషన్ ఉన్న దేశంలో వచ్చేసేసి అత్యధిక మరణాలు 20% మరణాలు ఇంతవరకు రిపోర్ట్ అయిన దేశం అది ఒకటే ఉన్నది మనకి సో అట్లనే యూరోపియన్ యూనియన్ ఫస్ట్ లో వి కెన్ అండర్స్టాండ్ మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇమీడియట్ గా ఆ కంట్రీస్ని అటాక్ చేసింది కాబట్టి దేర్ ఇస్ ఏ కమర్షియల్ లింక్ బిట్వీన్ వుహాన్ అండ్ ఇటలీ అనుకోండి స్పెయిన్ అనుకోండి వాళ్ళకున్న ఈ కమర్షియల్ బిజినెస్ రిలేషన్స్ వల్ల డైరెక్ట్ గా ఈ వైరస్ అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళు రెడీగా లేరు కాబట్టి అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ లో అనుకోండి అమెరికాలో అనుకోండి ఎల్డర్లీ పాపులేషన్ చాలా ఎక్కువ 20% 30% పాపులేషన్ ఉన్న దేశాలు ఉన్నాయి సో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ ఉన్న హైయెస్ట్ వెరీ గుడ్ హెల్త్ ఇన్స్యూట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్ ని కోప్ అప్ చేసుకోలేకపోయినాయి ఎదుర్కోలేకపోయినాయి అండ్ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో ఈ కోవిడ్ బారిన పడి సీరియస్ కండిషన్ తో వచ్చిన వ్యక్తుల్లో ఏజ్ ఎవరికి తక్కువ ఉన్నది ఒక 50 ఇయర్స్ వ్యక్తి ఒక 70 ఇయర్స్ వ్యక్తి వస్తే మనం లెట్ అస్ సేవ్ 50 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఓకే బికాస్ ఈజ్ ఏ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వేర్ యూ విల్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద కంట్రీ టుమారో అని చెప్పి అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని కొన్ని దేశాలు ఎదుర్కొన్నాయి అదే మన దేశంలో తీసుకుంటే అలాంటి పరిస్థితి లేదు అదృష్టవశాత్తు మనకి కొంచెం టైం కూడా దొరికింది లాక్డౌన్ కూడా మనకి అలాంటి అవకాశం కలిపి దేశ ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొంచెం మనం చిన్నాభిన్నం చేసుకున్నా గానీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ అది మనకి చాలా చాలా కంట్రిబ్యూట్ చేసింది అందుకని నేను చెప్పేది అంటే సెకండ్ వేవ్ అనేది మళ్ళీ ప్రజలు ఏదైతే భౌతిక సూత్రాలు పాటించాలో వాటిని పాటించకపోవటం వల్ల మళ్ళీ ఈ రోజు ఆ కంట్రీస్ లో మనం చూస్తూ ఉన్నాం సో మళ్ళీ ఈ వేవ్ అనేది నథింగ్ బట్ ఒక పీక్ లెవెల్ కు పోవటం అంటే అత్యున్నత నెంబర్స్ వరకు స్థాయి వరకు వెళ్ళటం మళ్ళీ మనం తగ్గటం చూస్తాం మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో ఆటోమేటిక్ ఒక తెలియని అపోహ ఇక కరోనా పోయింది ఇంతకు ముందు మన రాష్ట్రంలో కూడా తీసుకుంటే ప్రతి తెలిసిన 10 ఫ్యామిలీలో ఒక 2-3 ఫ్యామిలీలో లేదా ప్రతి ఫ్యామిలీలో కూడా మనకి ఒకరు ఇద్దరు పాజిటివ్ కేసు కొన్ని వేలాది కుటుంబాలు కూడా ఈ వైరస్ బారిన పడిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది కుటుంబాల్లో దీంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే చనిపోయిన వాళ్ళు ఎల్డర్లీ పీపుల్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మనం ఎక్కువ మందిని చూసాం ఓకే బట్ గత 2 నెలలు చూస్తే ప్రభుత్వం చేపట్టిన కట్టడి చర్యలు అనుకోండి లేకపోతే ప్రజల్లో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలతో తీసుకోవటం వల్ల కానివ్వండి సో మనం ఈ రోజు ఇలాంటి మంచి పరిస్థితులు చూసుకున్నాం ఇది మంచి టైం మళ్ళీ మనం లాక్డౌన్ మనకి మనంతర మనం తెచ్చుకోవద్దు లాక్డౌన్ ఎప్పుడు ప్రభుత్వాలు ఇంపోజ్ చేయవు ప్రజలు వాళ్ళకి వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుంది సో దయచేసి ఇప్పటి వరకు ఏదైతే మనం మంచి అలవాట్లు చేసుకున్నాం ఆ అలవాట్లను మనం దయచేసి కంటిన్యూ చేద్దాం సో నేననేది అంటే డెఫినెట్ గా సెకండ్ వేవ్ ఆ రాబోయే రోజుల్లో ఇలాంటివి అన్ని దేశాల్లో ప్రపంచంలో మల్టిపుల్ వేవ్స్ చూస్తాం అంటిల్ అన్లెస్ ఒక దీనికి ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ కానివ్వండి లేదా కంప్లీట్ ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ ఉన్న వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇలాంటి పరిస్థితులే మనకు ఉంటాయి కాబట్టి ఇది పూర్తిగా ఒకటి కరోనా వైరస్ మాయమైందని పోయింది కరోనా వైరస్ ఇక లేదు అనే అపోహల నుంచి మనం అందరం భయపడాల్సిన అవసరం ఉన్నది కానీ శ్రీనివాస్ గారు మీరు ఒక మాట అన్నారు అమెరికాలో ఎలక్షన్స్ వల్ల 120,000 ఒకే రోజు కేసెస్ నమోదయ్యాయని మనం తీసుకుంటే ఒక రెండు వారాలుగా మనకి ముందు తుఫాన్ భీభత్సంగా ఎప్పుడు కనీ విని ఎరగని తుఫాన్ హైదరాబాద్లో చూసాం మనం అండ్ వీఆర్ సో మెనీ పీపుల్ లాస్ దేర్ లైవ్స్ ఇల్లు పోగొట్టుకున్నారు అన్నీ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఆ టైంలో దే వాజ్ నో సోషల్ డిస్టెన్స్ దే వాజ్ నో మాస్క్ ఆ టైంలో మనకు అసలు తెలీదు ఎవరు ఎక్కడిపోయారు ఏమయ్యారు అసలు ఎక్కడి నుంచి ఈ కరోనా వైరస్ ఎంత స్ప్రెడ్ అయిందో కూడా అంచనా లేదు ఆ తర్వాత దుబ్బాక ఎలక్షన్స్ సో అంటే మనం ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఆల్సో ఎలక్షన్ ఈజ్ అన్ ఎలక్షన్ అక్కడ మళ్ళీ జనాలు పోగొట్టడం ఇవన్నీ పరిపాటే సో ఈ 2 ఇన్సిడెంట్స్ అదే మేజర్ ఇన్సిడెంట్స్ ఈ మధ్యలో పెళ్లిళ్ళ సీజన్
చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంతకు ముందు 50 దసరా కూడా మనకి మేజర్ ఫెస్టివల్ దసరా 50 మంది మాత్రమే ఉండాల్సిన పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు 200 300 400 కూడా పోగవుతున్నారు సో ఈ 2 3 వీక్స్ వాస్ వెరీ బ్యాడ్ అక్టోబర్ 13th మనం చూసిన స్పైక్ తర్వాత మళ్ళీ మనం లాస్ట్ వీక్ చూసాం అంటే ఆఫ్టర్ అబౌట్ అ మంత్ నాట్ ఈవెన్ అ మంత్ ఆఫ్టర్ 20 డేస్ సో దిస్ ఇస్ లిటిల్ స్కేరీ సో మీరు దీని గురించి ఏం చెప్తారు అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్ ఈ స్పైక్ ఇంకా కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేకపోతే దీని కట్టడి చేయడానికి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా మీరు చెప్పింది ఏదేదో అది అక్షర సత్యం యాక్చువల్గా కోవిడ్ ఏదైతే 100 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ మన మానవాళిని ఇబ్బంది పెడుతుందో అట్లే దురదృష్టవశాత్తు మన భాగ్యనగరాన్ని హైదరాబాద్ని ఒక 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వరదలు వచ్చినాయి మనం ఎప్పుడు కూడా ఇలాంటి వరదలైతే ఎప్పుడు కనివిని చూడలేదు అలాంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి మనం ఫేస్ చేస్తున్నాం అండ్ రాజధాని నగరంలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా నీటిలో ఉన్నాయి ఆ నీళ్లు పోయే పరిస్థితి లేకపోయినాయి అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా మనకి మనము అన్ని రకాల కంఫర్టబుల్ లైఫ్ని మనం లీడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తద్వారా ఏదైతే ఎన్విరాన్మెంట్ భగవంతుడు మన కోసం క్రియేట్ చేసిండో వనరులు మన కోసం క్రియేట్ చేసిండో ఒక విధంగా మనం వాటిని నాశనం చేసుకుంటూ వస్తున్నాం ఆ వాటన్నిటి ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలన్నీ కూడా సో ఆ టైంలో మేము కూడా చాలా భయపడ్డాం ఒకటి వేలాది మంది ప్రజలు నిరాశలయ్యారు ఓకే అండ్ రాత్రికి రాత్రి అప్పటికప్పుడు ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల చర్యలు చేపట్టేసి వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళందరినీ కూడా తరలించింది అప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ ముందు కూడా ఒక ఛాలెంజ్ ఉన్నది ఒకటి ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవటం రెండు ఈ వరదలు తుఫాన్ల వల్ల వచ్చే అంటువ్యాధులు ఏవైతున్నాయో వాటిని కట్టడి చేసుకోవటం నిజంగా అండ్ ఎస్పెషల్లీ ఎంటైర్ జిహెచ్ఎంసీలో 1 crore పాపులేషన్ ఉంది మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15-20% పాపులేషన్ వీటితో ఎఫెక్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి సో ఉఠా ఉటిన మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు మా హెల్త్ మినిస్టర్ రాజేంద్ర గారు ఒక మీటింగ్ హై లెవెల్లో ఇచ్చేసేసి అండ్ ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్గా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మొబైల్ హెల్త్ టీమ్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి హెల్త్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయాలి ఈ కోవిడ్ స్ప్రెడ్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి సో ఆ విధంగా ప్రతిరోజు కూడా వందలాది వైద్య శిబిరాలు నిర్మించాం ఎప్పుడైతే కట్టుబట్టలతో ప్రజల్ని ఈ షెల్టర్ హోమ్స్ తరించారో వాళ్ళకి అక్కడక్కడికే మనం మాస్క్ సప్లై చేయటం శానిటైజర్స్ సప్లై చేయటం ఇవన్నీ జాగ్రత్త తీసుకున్నాం పైగా మనం కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ కూడా అక్కడ షెల్టర్ హోమ్స్లోనే ఏర్పరచుకున్నాం అట్లా ఒక ఆల్మోస్ట్ ఒక 6000 పరీక్షలు చేస్తే మనకి అక్కడ కూడా 150 మంది వరకు కూడా మనకి కోవిడ్ పాజిటివ్ వచ్చారు మనం అక్కడ టెస్ట్ చేయకుండా వాళ్ళని వదిలేసి ఉంటే షెల్టర్ హోమ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇన్ఫెక్ట్ అయి ఉండే పరిస్థితి ఉన్నది సో ప్రభుత్వం ప్రతిసారి కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఇమీడియట్గా ఎమర్జెన్సీ బేసిస్లో యుద్ధ ప్రాతిపదికన రెస్పాండ్ అవటం వాటికి జాగ్రత్తలు తీసుకోవటం అది సంభవం మనం అదన్నీ కూడా ఇంకల్కి చేసుకున్నాం అండ్ సెకండ్ మీరు చెప్పినట్టు దుబాక ఎలక్షన్స్ అనుకోండి అండ్ ఎలక్షన్స్ రాజకీయ పార్టీలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఎలక్షన్స్ మనం పోస్ట్పోన్ చేసుకోలేము ఇది నిరంతరం జరిగే ప్రక్రియ సో ఈ ప్రాసెస్లో భాగంగా అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఏదైతే ఈ కోవిడ్-19 నిబంధనలు తగ్గట్టు కూడా వాళ్ళ ప్రచార కార్యక్రమాలు నిర్మించడం కొన్ని రాజకీయ పార్టీలు అట్లే ప్రజల్ని కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలి అట్లే ఓటింగ్ సందర్భంలో ఈ ఓటర్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చూస్తుంటారు మీడియాలో కూడా చాలా ఫోటోస్ వచ్చాయి చాలా రిలీజియస్గా ప్రతి వాళ్ళు కూడా మాస్క్ వేసుకున్నారు నో మాస్క్ నో ఓట్ ఈ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది అది చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఇచ్చింది ఈరోజు వచ్చేసి తర్వాత వాళ్ళు భౌతిక దూరాన్ని పాటించడం కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా మీరు చూస్తుంటారు రౌండ్ రౌండ్గా సర్కిల్స్ వేసేసి ప్రజలను ఆ విధంగా ఎలా చేయడం జరిగింది ఎవరైతే పాజిటివ్ వ్యక్తులు ఉన్నారో లాస్ట్ 1 అవర్లోనే వాళ్ళని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఓట్ అనేది అతని రైట్ సో ప్రజలకి ఆ గౌరవాన్ని మనం కల్పించాలి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సో ఆ విధంగా కూడా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని కూడా ఈరోజు మనం ఈ పరిస్థితులు మనం చేసుకున్నాం మీరు అన్నట్లు కొన్ని జిల్లాల్లో మాత్రమే వెరీ ఫ్యూ దట్స్ హార్డ్లీ సింగిల్ డిజిట్ నెంబర్ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్లో కొంచెము ఈ ఫెస్టివల్స్ వల్ల అనుకోండి లేకపోతే ప్రజలు ఈ అన్లాక్ 5లో భాగంగా మనం అన్నీ ఓపెన్ చేసుకోవటం వల్ల దీనివల్ల అనుకోండి లేకపోతే ప్రజలు ఇక కరోనా తగ్గిపోయిందనే ఒక భద్రతా భావంతో అనుకోండి సో వీటి ద్వారా కొంచెము అనేది కొంచెం స్లైట్ నేను అది ఇంక్రీజ్ అంటాను ఈవెన్ సర్జ్ కూడా సర్జ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ నెంబర్ ఎక్స్పోటెన్షియల్ గా ఉంటుంది దిస్ ఏ స్మాల్ ఇంక్రీజ్ నెంబర్ అండ్ ఈ 8 నెలల్లో ఇలాంటి నెంబర్స్ మేము చాలా చూసాం నాకు తెలిసి మేము చూసినంత క్లోజ్ గా ఈ వైరస్ ని కానివ్వండి ఈ నెంబర్స్ కానివ్వండి ఎవరు చూడలేదు బట్ ప్రజలకి భయాందోళనలు లేకుండా అట్లనే ప్రజలు వాళ్ళ బాధ్యతల నుంచి దూరంగా పోకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సఫలీకృతులైందని చెప్పవచ్చు. నేను రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి మేము ఇదే ఇన్సూరెన్స్ ఇస్తాము ప్రజారోగ్య డిపార్ట్మెంట్ నుంచి. మీరు దయచేసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి, మిగిలిన విషయాలు మాకు వదిలేసేయండి. సార్, రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా గారు, అలాగే మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ద నెక్స్ట్ 90 డేస్ ఇస్ క్రూషియల్ అని. వచ్చే 3 నెలలు చాలా చాలా క్రూషియల్ పీరియడ్, ఈ 3 నెలలు జాగ్రత్తలు అన్నది అనివార్యం అన్నారు. అయితే ప్రజలు ఇప్పటికే చాలా విసిగిపోయారండి. ఇట్స్ బిన్ మోర్ దెన్ 9 మంత్స్, అంటే ఇంట్లో ఉండి 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 మీరు అన్నట్టు ఒకటి, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు ఇంటికి వచ్చే వరకు ఏమవుతుంది, ఇంట్లో మనకేమవుతుందని ఒక మెంటల్ టెన్షన్. కనీసం బయటకు వెళ్తే ఏదో ఒక సన్ ఒక ఎండను చూసినా, ఒక రోడ్డు చూసినా అట్లీస్ట్ కొంచెం అంత ఆ టెన్షన్ అంత ఉండదని అలా కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ పర్టికులర్ టైంలో అగైన్ ఇఫ్ యూ సే 3 మంత్స్ ఇస్ క్రూషియల్, డోంట్ యూ థింక్ యూర్ క్రియేటింగ్ లిటిల్ ప్యానిక్ అగైన్ అమంగ్ పీపుల్? మీరు అది ఏం, అంటే వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు యాక్చువల్లీ గివ్ టు ద పీపుల్? షుడ్ దే బీ ఇన్ ఫియర్, షుడ్ దే ప్యానిక్, ఆర్ షుడ్ వాట్ దే షుడ్ డూ నెక్స్ట్ 90 డేస్ అంటే ఏంటి? యా, నెక్స్ట్ 90 డేస్ మీరు ఇంతకు ముందు ఉన్నారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రజారోగ్యంలో ప్రజల్ని ఒక వ్యాధి రాకముందే ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రిపేర్ చేయాలి, దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్ రావడానికి ముందే, ఆ ప్రాంతాన్ని కబళించడానికి ముందే 3 నుంచి వారం రోజుల వరకు కూడా మనం ముందే ఈరోజు హెచ్చరికలు ఏర్పాటు చేసుకున్నాం. ఎపిడమిక్స్ ఆర్ అవుట్ బ్రేక్స్లో కూడా ప్రజారోగ్యానికి పబ్లిక్ హెల్త్కి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. రావడానికి ముందే మనం వాటి అనుపానాలు, వాసనలు ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటిది లేదు. దయచేసి మీరు దైనందిన కార్యక్రమాల్ని మీరు యథావిధిగా నిర్వహించుకోండి. బట్ నేను కోవిడ్కి ముందు లాగుంటాను, నేను కోవిడ్కి ముందు నేను పబ్స్కి వెళ్ళేవాడిని, నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని, లేకపోతే నేను రెస్టారెంట్స్కి వెళ్ళేవాడిని, ఓకే, అప్పటిలాగా నేను ఉంటాను. ఈ మాస్క్ ఏంది, నాకు ఊక చికాకు పుడుతుంది, లేకపోతే మాస్క్ని నేను ముక్కుకి నోరుకు పెట్టుకోను, చెవికి తగిలించుకుంటాను. కానీ అలాగే ఉందండి పరిస్థితి, అలానే ఉంది. పీపుల్ ఆర్ లైక్ దట్. మనం రోడ్ మీదకి వెళ్ళి మీరు చూడండి, 70% ఆఫ్ ద పాపులేషన్ దే డోంట్ వేర్ మాస్క్. ఇంకా ఇంకా అలాగే ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువ, 6 నెలల క్రితం చూస్తేనేమో 70% పాపులేషన్ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. ఈ రోజు ఏమవుతుందంటే 70% పాపులేషన్ తీసుకోవట్లేదు, తీసుకోవట్లేదు. పాపం ఎవరైతే రిలీజియస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, 8 నెలల దీంట్లో ఈ నేను చనిపోయిన ఈ కోవిడ్ వల్ల చనిపోయిన ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతున్నారు, 65 సంవత్సరాల వ్యక్తులు అనుకోండి, కోమార్బిడ్ వ్యక్తులు అనుకోండి, వాళ్ళు పాపం ఏ రోజు కూడా ఈ 7 నెలల్లో బయటకు అడుగు పెట్టలేదు, గడప దాటలేదు, ఒక హెల్త్ ఎమర్జెన్సీస్ తప్పితే. బట్ వాళ్ళే ఈరోజు చనిపోయారు, వాళ్ళకే ఈరోజు ఈ వైరస్ వచ్చింది. సో వాటి కారణం ఇండైరెక్ట్గా మనం, డైరెక్ట్గా వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్తో కానీ గ్రాండ్ పేరెంట్స్తో కానీ మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకి వైరస్ వచ్చేట్లు చేశారు. అల్టిమేట్లీ ఈరోజు వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎవరైతే కోల్పోయారో వాళ్ళే వాళ్ళు చనిపోవడానికి కారణమయ్యారు. సో మన బాధ్యతారాహిత్యము ఎదుటి వ్యక్తుల ప్రాణాలు తీయటానికి కాదు. సో ఆ సామాజిక బాధ్యతగా మనం దాన్ని గుర్తెరగాలి. సో అందుకనే మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్ని అలర్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఒకటి, ఫెస్టివ్స్ ఉన్నాయి, ఓకే, మనం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం జరుపుకోవాలి, పండుగలు జరుపుకుందాం, దాంట్లో తప్పు లేదు, ఓకే. నేను దసరా కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజారోగ్యం తరపు నేను ఒక స్లోగన్ కూడా ఇచ్చాను, ఓకే, పండుగలు చేసుకోండి, పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, బట్ ప్రాణాలు పోతే మాత్రం రా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం, ఈరోజు ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుపోతే నెక్స్ట్ టైం మంచుకుంటే నెక్స్ట్ టైం సెలబ్రేట్ చేసుకుందాం, బట్ ప్రాణం పోతే మరి భగవంతుడు కూడా మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. సో కాబట్టి పండుగలు చేసుకుందాం, అన్ని జాగ్రత్తలు తీసుకొని పండుగలు చేసుకుందాం. మీరు పండుగల్ని మీ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోకండి, తెలియని వ్యక్తుల మధ్యలో జరుపుకోకండి, తెలియని ప్రాంతాల దగ్గరికి వెళ్ళేసేసి మీరు సెలబ్రేట్ చేసుకోకండి. మీరు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోండి, మీకంటూ మీరు ఒక బయో బబుల్ సృష్టించుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటిల్ అన్లెస్ వీ గెట్ ఏ ఫైనల్ వ్యాక్సినేషన్ ఆర్ ఫైనల్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ వైరస్. సో ఈ మెసేజ్ ఒకటి ఇస్తున్నాం. అంటే రెండోది ఏంటంటే, ఇది శీతాకాలం, ఎస్పెషల్లీ దేశంలో మన నార్థన్ స్టేట్స్ తీసుకుంటే, ఉత్తరాది రాష్ట్రాలు తీసుకుంటే అక్కడ -డిగ్రీస్ కూడా వెళ్ళిపోతుంటాయి చాలా రాష్ట్రాలు వచ్చేసి. మన సదరన్ స్టేట్స్లో తెలంగాణ రాష్ట్రంకు ఒక పెక్యులర్ ఉష్ణోగ్రతలు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. హైదరాబాద్లో ఆల్రెడీ మనం 15% లెస్ దెన్ 15 డిగ్రీస్ వచ్చేసింది. ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, హైదరాబాద్ కానివ్వండి, మిగిలిన ప్రాంతాలు, 9-8 వెళ్ళిపోయింది.
సో మనకి ఎప్పుడు కూడా డిఫరెంట్ సీజన్స్ లో డిఫరెంట్ మంచి వర్షాలు ఉంటాయి మంచిగా చలికాలం ఉంటుంది మంచిగా ఎండాకాలం కూడా ఉంటుంది సో ఇప్పుడు చలికాలం ఏందంటే ఈ వైరస్లకి ఎనీ వైరస్ మీరు తీసుకోండి ఇది చాలా అత్యంత అనువైన కాలం మనం నార్మల్ గా ఈ కోవిడ్ 19 ఈ సంవత్సరం తీసేస్తే లాస్ట్ ఇయర్ లో కూడా ప్రజలందరూ కూడా రెగ్యులర్ ఫ్లూ జలుబు అనుకోండి దగ్గు అనుకోండి జ్వరం అనుకోండి ఒళ్ళు నొప్పులు అనుకోండి వీటన్నిటితో మనం బాధపడ్డాం ఈసారి వాటికి తోడేమున్నది కోవిడ్ కూడా తోడైంది అండ్ వీటితో పాటు కోవిడ్కి ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయో అదే సిమ్టమ్స్ వీటికి కూడా ఉంటాయి మనకి తెలియదు వచ్చిన జలుబు నార్మల్ జలుబా ఒక రెండు మూడు రోజులు ఉండి తగ్గిపోయే జలుబా లేదా మన ఇంట్లో కషాయం తీసుకుంటే తగ్గిపోయే జలుబా తెలియదు జ్వరం అంటే ఇంట్లో ఏదో టాబ్లెట్స్ వేయటమో లేకపోతే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటే అది తగ్గుతుందా తెలియదు మనకి అలా అని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తే కోవిడ్ వైరస్ కావచ్చు ఒకసారి బాడీలో వైరల్ లోడ్ పెరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేద్దాము ఎందుకు టెస్ట్ మనం పెంచుకున్నామంటే ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని అంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మనం మోర్టాలిటీ కూడా తక్కువ చేసుకోవడానికి అవకాశం అందుకనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన మోర్టాలిటీ రేట్ కేవలం 0.55% దేశం యావరేజ్ తీసుకున్నా కానీ అది 1.5% ఉంది సో కాబట్టి ఈ 2 90 రోజులు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలలు చాలా అత్యంత కీలకమైనవి ప్రజలు మీరు ఏదైతే మీ దైనందిన జీవన వ్యవహారాల్లో మీరు చేసుకోవాలో మీరు చేసుకోండి బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో దయచేసి మీరే మర్చిపోవద్దు గవర్నమెంట్ నుంచి వాట్ ఆర్ ద స్టెప్స్ యూఆర్ టేకింగ్ అంటే ప్రజలకి చెప్పారు మీరు ఓకే బట్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ దట్ దట్ సేమ్ డిసిప్లిన్ ఇస్ మెయింటైన్డ్ ఇందాక మీకు చెప్పినట్టు 9 నెలలు అయిపోయింది జనాలు చాలా ఒక రెస్ట్లెస్నెస్కి గురవుతున్నారు ఇంకా దే కాంట్ దే ఆర్ అన్ఏబుల్ టు డూ ఎనీథింగ్ సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటే అవ్వదు సో యూ హ్యావ్ టు ఓన్లీ టేక్ స్టెప్స్ ప్రజలు తీసుకోవాల్సిన స్టెప్స్ మీరు చెప్పారు ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే ఎలాంటి చర్యలు ఐ కమింగ్ అవుట్ విత్ ఎనీ న్యూ స్ట్రాటజీ యా ఎస్పెషలీ మీరు ఈ కోవిడ్ పాండమిక్కి ప్రజల మీద ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వాల మీద కూడా అంత బాధ్యత ఉంటుంది అండ్ ఎస్పెషలీ హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్స్ కూడా మరీ బాధ్యత ఉంటుంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే వాళ్ళకి పరమావధి కాబట్టి సో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ముందే చర్యలు చేపట్టింది ఒకటి ఈ యుద్ధానికి ప్రజలను సమాయత్తం చేయడం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది మనం సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు ఒక ఆశ కనిపిస్తుంది అది వ్యాక్సిన్ రూపంలో అనుకోండి కొత్త డ్రగ్స్ అనుకోండి డెఫినెట్గా ఒక ఆశ కిరణం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది డెఫినెట్గా నేను చెప్పగలను 2020 అయిపోయిన తర్వాత 2021 మాత్రం ఇలా అయితే ఉండదు చాలా మంచిగా ఉంటుంది బట్ ఇప్పుడు ఈ 3 నెలలు మీకు చెప్పినట్లు సో ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు మేము కూడా కీడించి మేలించాలన్నట్లు సో మనం ఏదైతే జాగ్రత్తలన్నీ తీసుకోవాలో ఒకటి మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఇంతకుముందు మన ఈ కోవిడ్ 19 రిలేటెడ్ ట్రీట్మెంట్కి మొత్తం మీద ఇనిషియల్ స్టేజ్లో మనం 4 హాస్పిటల్స్ మాత్రమే హైదరాబాద్లో ఉన్నాయి మన గాంధీ హాస్పిటల్ వచ్చేసేసి దట్ వన్ ఆఫ్ ద స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ ఇన్ ప్రొవైడింగ్ కోవిడ్ 19 ట్రీట్మెంట్ సో వాటితో పాటు ఇంకో 3-4 హాస్పిటల్స్ని డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్ తీసుకుందాం మనం వచ్చేసేసి తర్వాత ఇంకొక 62 హాస్పిటల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రాంతీయ స్థాయిలో కూడా మన హాస్పిటల్స్ని ఈరోజు కోవిడ్ 19 ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధం చేసి పెట్టుకున్నాం ఆల్మోస్ట్ 20,000 బెడ్లు ఈరోజు మనం కేవలం కోవిడ్ 19 కోసం మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం అండ్ ఈ కోవిడ్ 19 ట్రీట్మెంట్లో ఆక్సిజన్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది సో దానికోసం 10,000 పైగా బెడ్స్ ఈరోజు ఆక్సిజన్తో మనం కనెక్ట్ చేసుకుందాం దాంతోపాటు మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కింద స్థాయి వరకు కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది అండ్ వెంటిలేటర్స్ 1200 పైగా మనం వెంటిలేటర్స్ మనం ఈరోజు ఏర్పాటు చేసి పెట్టుకున్నాం మన సిబ్బందిని అంతా కూడా వైద్య సిబ్బందిని అంతా కూడా మనం ట్రైనింగ్ ఇచ్చుకున్నాం తర్ఫీజు చేసి పెట్టుకున్నాం ఇవి ఆల్రెడీ 8 నెలల నుంచి వీళ్ళు ఇదే పోరాటం కొనసాగిస్తున్నారు కేసెస్ తగ్గువైనవి కొంచెం రిలాక్స్ అయ్యారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులే మళ్ళీ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారో మా ఆశా కార్యకర్తలు అనుకోండి ఏఎన్ఎంస్ మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏమిటో వీళ్ళందరినీ కూడా మేము సిద్ధం చేసి పెట్టాం ఎందుకంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ కానివ్వండి ఎర్లీ ట్రీట్మెంట్ కానివ్వండి జరగాల్సింది ఫస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సో టోటల్గా దీన్ని అంతా కూడా డీసెంట్రలైజ్ చేస్తాం ఓకే అది టెస్టింగ్ అనుకోండి లేదా ట్రీట్మెంట్ అనుకోండి సో దానికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 1 లక్షకు పైగా పరీక్షలు చేయించడానికి ఈరోజు మనం రెడీగా ఉన్నాం అవసరమైతే బట్ ఇప్పటికి కూడా మనం ఇంత తక్కువ కేసులు 1600-1800 కేసులు నమోదవుతున్నా కానీ ఈరోజు 45,000 నుంచి 50,000 తగ్గకుండా మనం పరిశీలన చేస్తున్నాం ఎందుకంటే ఈ ఈ గ్రూప్స్లో మనం ఎంత త్వరగా మనం పరిశీలన చేసి ఐడెంటిఫై చేసుకుంటే అంత తొందరగా దీన్ని వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ రెండోది వచ్చేసి ఇంతవరకు ప్రజలు సింప్టమ్స్తో బాధపడుతున్నారు మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఆ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ అంతా తగ్గిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం పోవాల్సింది ఏంటంటే ఈ మాస్ గ్యాదరింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అది ఒక రైతు బజార్లు అనుకోండి సంతలు అనుకోండి
లేకపోతే మార్కెట్ కాంప్లెక్స్ అనుకోండి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనుకోండి, ఆఫీస్ అనుకోండి, బికాజ్ ఇవన్నీ మనం ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఓకే, టెస్టింగ్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి మేము తీసుకుపోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా మా మొబైల్ వెహికల్స్ ద్వారా, మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ద్వారా ఈ గ్యాదరింగ్స్ దగ్గర అందరికి కూడా మేము టెస్టులు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కొంతమంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారు. ఓకే, ఈ సూపర్ స్ప్రెడర్స్ అందరూ ఎవరైనా కావచ్చు, ఒక కార్నర్లో ఉన్న కిల్లీ షాప్ పర్సనే కావచ్చు, లేకపోతే ఒక కిరాణా షాప్ వ్యక్తే కావచ్చు, లేకపోతే రైతు బజార్లో ఉండే ఈ వెజిటబుల్స్ అమ్మే వాళ్ళే కావచ్చు. ఎందుకంటే వాళ్ళు రోజు కొన్ని వందలాది కొత్త వ్యక్తులకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. తెలియకుండానే వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ని గురి కావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని రైట్ టైంలో మనం టెస్ట్ చేసి ట్రేస్ చేయకపోతే వాళ్ళు కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్ట్ చేసిపోతుంటారు. అట్లాంటి ఉదాహరణలు మనకి చాలా ఉన్నాయి. సో కాబట్టి మేము ప్రభుత్వ పరంగా టెస్టింగ్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవటం, ఓకే, అండ్ మేమే వాలంటరీగా వాళ్ళందరికీ కూడా మాస్ స్క్రీనింగ్ చేయటం, ఎక్కడైతే చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయో, సో తద్వారా ఎల్లీగా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేసి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు మనం చాలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఓపెన్ చేసుకున్నాం, అండ్ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మది నెమ్మదిగా పొంజుకుంటున్నది. ఓకే, బిజినెస్లు అన్నీ కూడా నార్మల్ పరిస్థితికి వచ్చాయి, అది చాలా మంచి పరిణామం. రాబోయే రోజులు కూడా మనం కంటిన్యూ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లోజ్డ్ సెట్టింగ్స్, అంటే ఎస్పెషల్లీ క్లోజ్ సెట్టింగ్స్లో ఏదైతే జాగ్రత్త తీసుకోవాలో, ఒక ఎయిర్ కండిషన్ లాంటి ఫెసిలిటీలో మనం పనిచేస్తున్నాము, లేకపోతే మనం డిన్నర్కి వెళ్తున్నాము, లంచ్కి వెళ్తున్నాము, రెస్టారెంట్స్కి హోటల్స్కి ఎంజాయ్ చేయడం కోసం పబ్స్కి వెళ్తున్నాము, అక్కడ ఏవైతే జాగ్రత్త తీసుకోవాలో, ఒక ఇన్ఫెక్టెడ్ వ్యక్తి అసింప్టమాటిక్ పర్సన్ ఉన్నా కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి మేము కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఒక అడ్వైజ్ ఇచ్చాము హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున. మీరు మీ దగ్గర పనిచేసే సిబ్బందిని వారానికి ఒకసారి ఆర్ మినిమం 10 డేస్కి ఒకసారి మీరు దయచేసి పంపించండి మా టెస్టింగ్ సెంటర్కి, మేము ఫ్రీగా చేసి పెడతాం. మీరు కూడా మీ బిజినెస్ పరంగా ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, మై ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కోవిడ్. మీరు బయట బోర్డు పెట్టుకోండి, తద్వారా ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఇలాంటి కొత్త వినూత్నమైన విధానాల ద్వారా ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళని మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవడం. ఎందుకంటే మొత్తం 70% ఆఫ్ పీపుల్ అసిమ్టమాటిక్, ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులు, బట్ వీళ్ళు సైలెంట్ క్యారియర్స్. వీళ్ళ ద్వారానే ఎక్కువ మంది, మనకి ఆల్మోస్ట్ 80% కేసులు అన్నీ కూడా ఈ అసిమ్టమాటిక్ పర్సన్స్ ద్వారానే ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా. సో వీళ్ళని ఐడెంటిఫై చేయాలంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం, టెస్టులు చేయటం, తర్వాత ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా రెగ్యులర్గా వల్నరబుల్ పాపులేషన్, హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళనో, వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్ట్ చేయటం, ట్రేస్ చేయటం, ఐసోలేట్ చేయటం. సార్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అండి. నార్మల్గా మాల్స్లో, థియేటర్స్లో ఎంట్రన్స్ దగ్గర మనం సెక్యూరిటీ చెక్ ఒకటి పెడతాం, సెక్యూరిటీ చెక్ అనేది ఒకటి పెడతాం, ఎవరు లోపలికి వెళ్ళినా అక్కడ మొత్తం స్కాన్ అవుతుంది, దెన్ ది గో ఇన్సైడ్. సో అట్లా ఇలాంటి మీరు అన్నట్టు ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఈ టెస్టింగ్ ఏదైతే 10 మినిట్స్లో రిజల్ట్ వచ్చే టెస్టింగ్ ఉంటుంది కదా, అది పెట్టి 10 మినిట్స్ ఇస్ నాట్ అ బిగ్ టైమ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ సజెషన్. ఐ మీన్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ వీ కెన్ డూ ఇట్ ప్రాబబ్లీ. అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అందరికీ చేయాల్సిన అవసరం లేదని మీరే అంటున్నారు, ఓన్లీ సిమ్టమాటిక్ వాళ్ళకని. సో బట్ ఇలాంటి బిజీ బిజీ ఎస్టాబ్లిష్మెంట్స్, బిజీ బిజీ ఏరియాస్లో మాత్రం ఎంట్రన్స్ దగ్గరే ఇలాంటిది ఒకటి ఒక పరికరం ఉంటే బాగుంటుందేమో అని దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు చెప్పినట్లు రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు కూడా మనకు వస్తే అది మంచి ఇది. ఓకే, ఎందుకంటే వైరస్ అనేది ఇప్పుడు ఒక ప్రాంతానికి పరిమితమై లేదు. రైట్. ఓకే, ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరించింది, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఎందుకంటే ప్రజలు తమ అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటారు, ఇది సహజం, కానీ మనం ఏం చేయలేం, ఎక్కువ కాలం మనం వాళ్ళని బంధించి పెట్టలేం. సో కాబట్టి ఇలాంటి మీరు చెప్పిన ఈ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ద్వారా మనం ఎస్పెషల్లీ ఓన్లీ ద టెస్టింగ్ ఈజ్ ద పబ్లిక్ హెల్త్ రిలేటెడ్లో దీన్ని కంట్రోల్ చేయాలంటే టెస్టింగ్ చేయాలి మెయిన్. సో దానికోసం మీరు చెప్పినట్టు ఇప్పుడు మేము ఆల్రెడీ ఇవి స్టార్ట్ చేసాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టు కూడా మేనేజ్మెంట్ కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది, వాళ్ళు అక్కడ టెంపరేచర్స్ పెట్టుకోవటము, లేకదంటే ఈ శానిటైజర్స్ ఇవి పెట్టుకోవటం, అది ఒకటే కాదు, వాళ్ళకు వచ్చే ప్రజలకి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వ్యాధి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. సో రాబోయే రోజుల్లో దీన్ని కూడా తీసుకురావడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా బిఫోర్ వి ఎండ్, వ్యాక్సిన్ స్టేటస్ ఏంటండి? కొన్ని చోట్ల అంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు కాదు, పెద్ద పెద్ద నిపుణులు, విద్యావేత్తలు, అలాగే ఎపిడమియాలజిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎన్ని వ్యాక్సిన్ అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అని చాలామంది అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అండ్ నిజంగా వ్యాక్సిన్ విల్ ఇట్ బి రియలీ హెల్ప్ఫుల్? ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే టు వాట్ ఎక్స్టెంట్? వస్తే ఎప్పటిలోపు రావచ్చు? పబ్లిక్ హెల్త్ పరంగా మనం వ్యాక్సిన్ చూసుకుంటే ఏంటంటే, ఫస్ట్ అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. ఓకే, బికాస్ ఇన్ని కోట్ల మందికి మనం వ్యాక్సిన్ ఇవ్వాలంటే మనకున్న ఆర్థిక వనరులు కూడా సరిపోలేని పరిస్థితి ఒకటి. రెండవది వచ్చేసి ఏంటంటే,
దానికి ఇన్ని కోట్ల మందికి మనం వాక్సిన్ చేయాలంటే మనకు కావాల్సిన మెన్ అండ్ మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రైన్డ్ రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ మనకి ఉండాలి ఇది ఒక ఎత్తు అండ్ ఇప్పుడు మనం వాక్సిన్స్ పరంగా చూసుకుంటే ఏ వైరస్ కూడా ఇప్పుడు మనం యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో బాగుండా పిల్లలకి అనేక రకాల కమ్యూనికబుల్ డిసీజెస్ రాకుండా మనం ఇప్పుడే మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ కూడా మనం 11 పైగా డిసీజ్ని మనం ప్రివెంట్ చేయడానికి మనకు అవకాశం ఉంది అట్లే ప్రైవేట్లో చూసుకుంటే మీకు 25 to 30 డిసీజ్ రాకుండా కూడా మనం చిన్నపిల్లలకి ఈరోజు ఇస్తున్నాం ఈ వ్యాక్సిన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రజలకు అవి అందుబాటులో ఉన్నాయి యాక్సెసిబిలిటీ ఉంది ఎఫర్డబిలిటీ ఉంది అండ్ దాని క్వాలిటీ మీరు అన్నట్లు ఎఫిషియన్సీ కానివ్వండి ఎఫెక్టివ్నెస్ కానివ్వండి చాలా ఎక్కువ ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయో కొన్ని సంవత్సరాల పరంగా వాళ్ళు పరిశోధనలు చేసి డెవలప్ చేసిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ఇప్పుడు ఒక 8 నెలల వయసున్న వైరస్ కి ఇప్పుడు అర్థం కాని వైరస్ కి ఎందుకంటే మనం అర్థం నిజంగా ఇప్పటికి యాజ్ ఏ మెడికల్ పర్సన్ గా నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు ఒకటే వైరస్ మ్యుటేషన్స్ కూడా ఎక్కువ జరగట్లేదు కానీ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క మార్పు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తున్నాం అదే కైండ్ ఆఫ్ సింప్టమ్స్ అదే కైండ్ ఆఫ్ ఉన్న లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో ఒక పర్సన్ ప్రాణాలు తీస్తుంది ఒక పర్సన్ ప్రాణాలు కాపాడుతుంది అసలు అర్థం కావట్లేదు ఈ వైరస్ ఒకే వైరస్ వివిధ రకాల వ్యక్తుల్లో వివిధ రకాలుగా అది బిహేవ్ చేస్తున్నది సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా COVID-19 రిలేటెడ్ వచ్చేసి 100కు పైగా వ్యాక్సిన్స్ వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి ట్రయల్స్ అనుకోండి రీసెర్చ్ అనుకోండి ఇవన్నీ జరుగుతున్నాయి బట్ జనరల్గా మనకి అర్థమైంది ఉన్న రీసెర్చ్ ఎవిడెన్స్ ప్రకారం మనం చూసుకుంటే 50-60% మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఎఫెక్టివ్నెస్ గొప్ప విషయం ఏంటంటే మన దేశంలో మన రాష్ట్రం నుంచి ఏదైతే భారత్ బయటకు చేస్తుందో దాని ఎఫిషియన్సీ కానీ ఎఫికసీ కానీ ఉంది ఇన్ఫార్మల్గా చాలా బాగుంది అని విన్నాం 80-90% పైగా కూడా దాని ఎఫిషియన్సీ అని ఉందను రాబోయే రోజుల్లో అంతకంటే ఎక్కువ ఉంటుందని కూడా మనం ఆశిద్దాం అండ్ ఇక్కడ ఓన్లీ ఇంజెక్షన్ రూపంలోనే కాకుండా ముక్కు రూపంలో కూడా ఇవ్వడానికి కూడా మనం అది ఎందుకంటే అది అత్యంత వీలైంది ఇంజెక్షన్ రెండు రకాలు ఇంజెక్షన్ మనకి ఒక ట్రైన్డ్ పర్సన్ ఉండాలి అది చేయించుకోవడానికి రెండోది వచ్చేసి 2 డోసులు తీసుకోవాలి ఇన్ని రకాలున్నాయి సో ప్రతి వ్యక్తిని మాస్ స్క్రీనింగ్ మాస్ వ్యాక్సినేషన్ చేయాలంటే వాళ్ళని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అట్లా సో బట్ డెఫినెట్గా దీనికి సంబంధించి వ్యాక్సినే అల్టిమేట్ ఎండ్ దెర్ ఇస్ నో డౌట్ లేదు మాస్ హెర్డ్ ఇమ్యూనిటీ మనకి రావాలి ఆ హెర్డ్ ఇమ్యూనిటీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే విలువైన ప్రాణాలను మనం కోల్పోతాం సో అలా కాకుండా మనం ఈ వ్యాక్సినేషన్ హెల్దీగానే మనం ముందుకు పోవాల్సి ఉంటుంది ఈ వ్యాక్సినేషన్ అనేది తక్కువ టైంలో నిజంగా ప్రపంచంలో చాలామంది శాస్త్రజ్ఞులు వాళ్ళ లైఫ్ని త్యాగం చేసి దాని మీద పనిచేస్తున్నారు గత 7 నెలల నుంచి కూడా సో రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ చూస్తాం బట్ నేననేది ఏంటంటే ఫైనల్గా మీరు ఎప్పుడు వచ్చే వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయకుండా వచ్చినా సరే దాని ఎఫిషియన్సీ కానివ్వండి ఎఫెక్టివ్నెస్ కానివ్వండి ఎంత ఉన్నదో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు అండ్ ప్రతి సంవత్సరము ఆ వ్యాక్సిన్ వేసుకోవాలనే పరిస్థితి ఒకళ్ళు వేసుకున్నా కానీ దా 6 నెలల నుంచి 9 నెలల కంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వని సందర్భంలో మనం చేతిలో మన దగ్గర ఆల్రెడీ అత్యంత చౌకైన 4 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ 4 వ్యాక్సిన్స్ని మనం చేతిలో పెట్టుకొని ఎప్పుడో వచ్చే వ్యాక్సిన్ కోసం మనం దయచేసి ఎదురు చూడద్దు ఈ 4 వ్యాక్సిన్స్ ఒకటి మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం ఆ మాస్క్ కూడా ప్రాపర్గా ధరించడం చెవికో ముక్కుకో ఎక్కడో టేబుల్ మీద పెట్టకుండా రెండవది వచ్చేసి 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం మూడోది వచ్చేసేసి తరచూ చేతులను శుభ్రం చేసుకోవటం మనం నార్మల్గా శానిటైజర్ మనం వాడుతున్నాం శానిటైజర్ అనేది కాస్ట్లీ ఎఫెక్ట్ అండ్ శానిటైజర్కి మధ్య కొంచెం రెసిస్టెన్స్ కూడా వైరస్కి వస్తుందని మనం వింటూ ఉన్నాం ఓకే మీరు తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోండి మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది మీరు ఎక్కడ పోయినా కానీ అది అవైలబుల్ ఉంటుంది 4వది వచ్చేసి గుంపులకి సమూహాలకు దూరంగా ఉండటం దాంట్లో ముఖ్యంగా తెలియని వ్యక్తులకి దూరంగా ఉండటం అండ్ మీరు మాట్లాడేటప్పుడు కానివ్వండి తెలియని వ్యక్తులు ఉన్న మాస్క్ వేసుకోకపోయినా భౌతిక దూరాన్ని పాటించకపోయినా చిన్నగా రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ పాటించమని సో ఈ 4 వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడో వచ్చే వ్యాక్సిన్ కోసం ఖరీదైన వ్యాక్సిన్ కోసం మనం ఉండి మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనం ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అండ్ ఫైనల్గా మీరు అన్నట్లు ఈ వేవ్స్ ఈ 4 వ్యాక్సిన్స్ మన పూర్తిగా మనం రిలీజియస్గా మన జీవన విధానంలో భాగం చేసుకుంటే ఏ వ్యాక్సిన్ కూడా మనకు అవసరం లేదు ఎలాంటి వేవ్స్ కూడా మనం చూడం తెలంగాణ రాష్ట్రం అదే దిశలో మనం ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది ప్రజలు కూడా ఆ విధంగా సమాయత్తం చేస్తున్నాం ప్రజలు ఇప్పటివరకు ఎన్నో త్యాగాలు చేసి సపోర్ట్ చేశారు రాబోయే రోజుల్లో కూడా మేము అదే సహకారం వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ ద ఫ్రంట్ లైన్ అండ్ ఫైటింగ్ ద వార్ ఫర్ అస్ మమ్మల్ని అందరినీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు యు ఆల్సో ప్లీజ్ టేక్ కేర్ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ప్రేమ ది జర్నలిస్ట్ గారితో ఈరోజు ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం కూలంకషంగా చర్చించుకున్నాం
ప్రేమగారు మీకందరికి సుపరిచితరాలు వారు ఒక డెడికేటెడ్ ప్యాషనేట్ టువర్డ్స్ హర్ ప్రొఫెషన్ ఎస్పెషల్లీ జర్నలిజం ఎప్పుడు కూడా మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తుంటారు ప్రజల్లో చైతన్యం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారికి శుభావనందనలు అలాగనే ఈ రోజు ఈ కోవిడ్-19 కి సంబంధించి సెకండ్ వేవ్ కి సంబంధించి ఏదైతే జాగ్రత్తలు ప్రేమగారి ద్వారా మీ దగ్గర తీసుకొచ్చామో దయచేసి మీరు వాటిని జీవన విధానంలో భాగం చేసుకోండి ఆచరించండి తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఆ విధంగా మీ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకునే వాళ్ళు అవుతారు థాంక్యూ